Hi friends, hello everybody. Today Sainik School 6th class entrance exam paper yokka key anedi meeku ivadam jarugutundi. Ee paper lo meeru ipparaku chaala mandi rasaru, rasinatuvanti students ki chaala useful avutundi. Meeru edi right answer edi wrong answer ani cheppesi confusion lo untaru. Aa confusion povadaniki meeku ee roju key anedi meeku mee mundu uncharam jarugutundi. First vachesi section A English language icharu manaku 6th class entrance exam lo deentlo manaku oka passage ivadam jarigindi. Read the following passage, these seven ancient wonders of the world. So deeniki sambandhinchinatuvanti information anedi meeku ikkada passage roopamlo ivadam jarigindi. Ee passage clear ga chadukoni meer exam raachuntaru. Deentlo edi correct edi wrong anedi chuddam manam ok sari. Which of the following statement is not true? This type of ikkada meeku chaala varaku students observe cheyalasindi entante, first manaku english tone not true టూ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ నెగటివ్ అండ్ పాజిటివ్. ప్యాసేజ్లో ఇచ్చినటువంటి వాటిలో మనకు ఈ క్వశ్చన్ ఇక్కడ నాట్ ట్రూ అని ఇచ్చారంటే ట్రూ కానిదని అడిగారు. చాలా వరకు ఏంటంటే ఫస్ట్లోనే ఎవరైనా సరే ఏం చేస్తారంటే స్పీడ్లో ప్యాసేజ్ చదివేసి దీన్ని పెద్దగా అబ్జర్వేషన్లో చేసుకోకుండా ఈ పార్ట్ని ఫస్ట్ ఆప్షన్ అనేది ఇవ్వడానికి ఆస్కారం అనేది ఎక్కువ ఉంటుంది. టూ టైప్స్ ఆఫ్ క్వశ్చన్ ఫార్మాట్ ఉంటుంది. సో ఇక్కడ మీరు చాలామంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది ఆన్సర్ కాదు, దిస్ ఇస్ నాట్ ఆన్సర్. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫస్ట్ క్వశ్చన్కి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద సెవెన్ ఆన్సెంట్ వండర్స్ ఆఫ్ ద వరల్డ్ వాజ్ యాజ్ టాల్ యాజ్ ఫోర్ స్టోరీ బిల్డింగ్. సో ఈ టైప్ ఆఫ్ ఇది పాజిటివ్ క్వశ్చన్, డైరెక్ట్గా ఉంది కాబట్టి ఇక్కడ మీకు మనం డైరెక్ట్గా ఆన్సర్ అనేది ఇవ్వచ్చు. సో సెకండ్ వన్కి సెకండ్ వన్ అనేది రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ వన్ చూద్దాం, థర్డ్ క్వశ్చన్. అంటే క్వశ్చన్ ఫార్మాట్ ఎలా ఉంటుంది, ఏ విధంగా చూసుకోవాలో కూడా మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్. థర్డ్ వన్ ఆన్సర్, థర్డ్ వన్కి థర్డ్ వనే రైట్ ఆన్సర్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్ ది లైట్ హౌస్ ఎట్ అలికార్నస్? సో దీనికి థర్డ్ వన్కి థర్డ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ వన్. ఫోర్త్ వన్ వచ్చేసి ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ ద అప్రోప్రియేట్ ఆప్షన్. సో దీనికి వచ్చేసి ఇక్కడ మై మదర్ అడ్వైజ్డ్ మీ టు స్టే ఎట్ హోమ్ ఎట్. సో దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ ద అప్రోప్రియేట్ ఆర్టికల్. ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్ వీటికి సంబంధించింది మనకు చాలా వరకు నేర్చుకోవాలి. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది మనకు చాలా యూస్ఫుల్ అన్నమాట. సో రాకేష్ ఈజ్ ఏ ఎక్సలెంట్ సైన్స్ టీచర్. సో రైట్ ఆన్సర్ ఈజ్ యువర్ ఏ. ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ సిక్స్త్ వన్, ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ కొన్ని వర్డ్స్ ఇచ్చారు, వీటిని మీనింగ్ఫుల్ వర్డ్గా తయారు చేయాలి, మీనింగ్ఫుల్ సెంటెన్స్గా మనం ఫార్మేషన్ చేయాలి. అలా వచ్చేది మనకి ఏమొస్తుంది ఇక్కడ వీటన్నిటిలో? సో థర్డ్ ఆప్షన్ ఈజ్ ద ఇయర్ రైట్ ఆన్సర్. ఏడిబిఎఫ్ఈసి, ఏడిబిఎఫ్ఈసి, దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ సెవెంత్ వన్. ఓకే, ఇన్ దిస్ సెవెంత్ వన్ చాలామంది ఏంటంటే మిస్టేక్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా చూసుకోండి. కేర్ఫుల్గా చూసుకొని ఆన్సర్ రాసిన వాళ్ళకి మాత్రం మంచి స్కోర్ వచ్చే అవకాశం ఉంటుంది, మీకు ఖచ్చితంగా సీట్ వస్తుంది. మీరు ఎవరైతే కేర్ఫుల్గా ఎగ్జామ్ రాశారో వాళ్ళకి ఖచ్చితంగా సీట్ వస్తుంది, ధైర్యంగా ఉండండి. ఓకే, నెక్స్ట్ సెవెంత్ వన్. ఇట్ వాజ్ ఎ స్టీప్ డాష్ ఫ్రమ్ ద హిల్ టాప్. దీనికి వచ్చేసి డిసెంట్. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎయిత్ వన్. ఎయిత్ వన్, ఇక్కడ సమ్ ఇంతకుముందు మనకు ప్రీవియస్లో సిక్స్త్ క్వశ్చన్ ఏ విధంగా అయితే కొన్ని వర్డ్స్ ఇచ్చేసి ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్ ఫామ్ చేయమని చెప్పారు. సో ఇక్కడ ఎయిత్ వన్లో కూడా అదే విధంగా ఉంది. సో ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏది స్టార్ట్ అవుతుంది ఫస్ట్, సి అనేది ముందు తీసుకోవాలి, ది. సో సిబిఏఈడి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ నైన్త్ వన్ వచ్చేసి, నైన్త్ వన్, ఇన్ దిస్ నైన్త్ వన్ చూస్ ద కరెక్ట్ నౌన్. సో నౌన్, ప్రనౌన్, అడ్జెక్టివ్స్, ప్రిపోజిషన్స్ ఎంతమంది చెప్పాను కదా. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది చాలా వరకు నేర్చుకుని ఉండాలి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నమాట. ఇవి ఎంత పర్ఫెక్ట్గా ఉంటే మీరు అంత పర్ఫెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతారు. సో ఏ డాష్ సంథింగ్, ఇవి ఒక సెంటెన్స్ ఇచ్చారు, ఒక బ్లాంక్స్ ఇచ్చారు ఇక్కడ. సో మనకు కావాల్సింది ఏంటి, ప్రాపర్గా ఉన్నటువంటి నౌన్ అనేది ఏమొస్తుంది, ట్రూప్.
troop is the right answer. Troop is the right answer here in this one. Next, 10th one. ప్రాపర్ అంటే క్వశ్చన్ మీరు చూసుకొని మీ బుక్లెట్లో టిక్ చేసుకోండి. క్వశ్చన్ బుక్లెట్ మీ ముందు పెట్టుకోండి, మీ ముందు ఉంచుకొని దీనికి ప్రాపర్గా ఏది అనేది మీరు టిక్ చేసుకుంటే వెళ్ళండి. ఎందుకంటే ఒక క్వశ్చన్కి మీకు 2 మార్క్స్ ఉన్నాయి ఇక్కడ, 2 మార్క్స్ కాబట్టి మీకు మంచి స్కోర్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఎగ్జామ్ రాసేటప్పుడు నెగిటివ్ పాజిటివ్ క్వశ్చన్స్ ఉంటాయని చెప్పాను, అది చాలామందికి తెలియదు. సో అది తెలియక చాలామంది స్టూడెంట్స్ అక్కడ లాస్ అయ్యే స్కోర్ లాస్ అయ్యే అవకాశం ఎక్కడుంది అంటే వీటిలోనే 1-2 మార్క్స్, 2 మార్క్సే మీ లైఫ్ని టర్న్ చేసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వన్, 10th వన్, ఈ షీ ద గర్ల్ డాష్ ఓన్ ద ఫస్ట్ ప్రైజ్ హూ. సో ఇక్కడ 4th వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఇయర్, 4th వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 11th వన్, ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ సెంటెన్స్. ఈ సెంటెన్స్ అనేది ఏ టైపు? సో మోహన్ గేవ్ మీ ఏ 10 రూపీ నోట్. సో ఈ టైప్ అనేది, ఈ సెంటెన్స్ యొక్క టైప్ ఏంటి? డిక్లరేటివ్ టైప్ అన్నమాట ఇది. ఓకే, నెక్స్ట్. సో 11-1, 12, యు పేడ్ ద బిల్ డాష్ వాట్? యు పేడ్ ద బిల్ డిడ్ నాట్ యూ. చూస్ ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్ కావాలి ఇక్కడ. ఇది ప్రతి ఒక్కరు ఏంటంటే డైరెక్ట్గా సమ్ టైమ్స్ ఇది క్వశ్చన్ నెంబర్ చదువుకోవడము, దీని ఈ సెంటెన్స్ ఈ లైన్ అనేది చదవడం కంపల్సరీ. చదివి ఆన్సర్ చేస్తేనే మీకు ప్రాపర్గా స్కోర్ వస్తుంది. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ మిస్టేక్ చేసేటటువంటిది ఏంటంటే ఆ క్వశ్చన్ ట్యాగా, అది నౌన్ అడిగారా ప్రనౌన్ అడిగారా తెలియకుండా ఇంగ్లీష్లో స్కోర్ పోవడానికి ఆస్కారం ఎక్కువండేది ఇలాంటి మిస్టేక్స్ వల్ల. సో అలాంటి మిస్టేక్ చేయకండి, చేయలేదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే యు ఆర్ ఆల్ ఆర్ వెరీ గుడ్ స్టూడెంట్స్. సో 12th వన్ ఈజ్ ద సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 13th వన్, ఇన్ దిస్ 13th వన్, చూస్ ద కరెక్ట్ వర్బ్. వర్బ్ కూడా అడిగారు ఇక్కడ. సో వర్బ్, ది వాటర్ డాష్ ఫ్రమ్ ద ట్యాప్ లాస్ట్ నైట్ డ్రిప్డ్. సో ఆన్సర్ ఈజ్ యువర్ డ్రిప్డ్. సో 3rd వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 13th వన్, 3rd వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 14th వన్, ఇన్ దిస్ 14th వన్, చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్స్ అనేది కరెక్ట్గా ఉన్నది కావాలి ఇక్కడ. ఏమేమి మిస్టేక్ అయ్యాయని చెప్పేసి మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఫస్ట్ అయితే మనకు అన్ని ప్రాపర్గా కరెక్ట్గా ఉన్నటువంటి చూసుకుందాము. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? ప్రాపర్గా ఉన్నటువంటి చూడాలి కాబట్టి ఓకే, అన్ని స్పెల్లింగ్స్ చెక్ చేయాలి. 14th వన్, అపాయింట్మెంట్ గురించి స్పెల్లింగ్ అడిగారు ఇక్కడ. అపాయింట్మెంట్ స్పెల్లింగ్ ఏంటి? 4th వన్ ఈజ్ ద ఇయర్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 15th వన్, ఇన్ దిస్ 15th వన్, చూస్ ద కరెక్ట్ ఆప్షన్. ఏ కాబ్లర్ ఈజ్ ఏ పర్సన్ హూ రిపేర్స్ ఫుట్వేర్. కాబ్లర్, ఇది ప్రీవియస్లో మన ఇంగ్లీష్ ప్యాసేజ్లో కాబ్లర్ గురించి మీకు వచ్చింది. అది ఎవరైనా ఇంతకుముందు మన యూట్యూబ్ ఛానల్లోనే ఎవరైనా ఒకసారి ప్యాసేజ్ని మొత్తంగా మీకు ఒక 20 ప్యాసేజ్ వరకు ఇవ్వడం జరిగింది, కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ డిస్క్రిప్షన్లో మీరు చూడండి, ఈ ప్యాసేజ్ గురించి మనం ప్రీవియస్లో ఎక్స్ప్లెయిన్ చేశాము. కాబ్లర్ అంటే ఏంటి? రిపేర్ ఫుట్వేర్. ఇది ప్రీవియస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మనం మన క్లాస్ రూమ్లో చెప్పినటువంటి టాపిక్ ఇది. ఇది డైరెక్ట్గా మనకు ఇంగ్లీష్ నుంచి మనం డైరెక్ట్గా క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయలేము జనరల్గా, బట్ ఇది మాత్రం ఎక్స్పెక్ట్ చేశాము. సో ఇదే యాజ్ ఇట్గా వచ్చింది. సో 4th వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఐ థింక్ ఐఫై స్టూడెంట్స్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా చేశారని నేను అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ 16th వన్, చూస్ ద కరెక్ట్ అడ్జెక్టివ్. నేను ఇంతకుముందు చెప్పాను పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఇంగ్లీష్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది ఎంత పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మీరు అంత పర్ఫెక్ట్గా ఈ ఇంగ్లీష్ సైనిక్ స్కూల్ ఎంట్రెన్స్లో 25 క్వశ్చన్స్కి 50 మార్క్స్ అనేది ఈజీగా గెట్ ఆన్ చేసుకోవచ్చు. ఓకే, సో 16th వన్ ఈజ్ ద థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో WRS వర్స్ట్ ఈజ్ ద ఎస్టర్డే వాజ్ ద వర్స్ట్ డే ఆఫ్ అవర్ ట్రిప్. ఓకే, నెక్స్ట్ 17th వన్, ఇన్ ది 17th వన్, సో ఇక్కడ మనకు ఏమేమి ఇచ్చారు ఇప్పటి వరకు? ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్, అడ్జెక్టివ్స్, నౌను. ఓకే, నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ ఆప్షన్ క్లోజెస్ట్ టు ద మీనింగ్ ఆఫ్ గిగాంటిక్. సో దీనికి నియర్గా ఉండేటువంటి ఆప్షన్ ఏది? గిగాంటిక్కి క్లోజెస్ట్గా ఉండే మీనింగ్ ఏంటి అంటే వెరీ బ్యాడ్. సో ఇలాంటి వర్డ్స్ అనేది కూడా నేర్చుకుంటే చాలా వరకు మనకు యూజ్ అవుతుంది, వెరీ బ్యాడ్. సో 18th వన్, 18th వన్ ఈజ్ అబ్రప్ట్. సో డైరెక్ట్గా ఆన్సర్ చెప్పేస్తున్నాను ఇక్కడ. సో 18th వన్ ఈజ్ అబ్రప్ట్. నెక్స్ట్ 19th వన్ ఈజ్
Later. 19th one is later is the right answer. 19th one, later is the right answer. 20. Choose the opposite of literate. It general ga literate, illiterate. It proper ga pedtarani nenu anukuntunnanu. Okay na, illiterate. So 21. 21 is the call. Seeing the wounded bird, she dash her mother call. So 21 is the third one is the right answer. 22. Identify the adverb. 22. 22. Lo ikkada manaku the doctor will see you later. The doctor will see you later. So adverb edi dintlo see anedi adverb ikkada. Okay, next 23. Right answer is group. Here Peter group together. Next 24. 24 vachesi manaku right answer knife knives ikkada. Choose the incorrect pair. Incorrect pair knife knives. This is the incorrect pair. Okay, woman woman, deer deer, mouse mouses. So knife knives, this is the incorrect pair. 25th one, fill in the blank with the correct conjunction. Nen inta mundu cheppanu parts of speech very 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 useful to you. Not only this sainik exam, all competitive exams lo meeku ee parts of speech anedi chaala use avutayi. Okay, ipa varaku meeru naaku telisi mee dadapuga 20 varaku meeru correct chesaru anukuntunnanu. Minimum ఏం లేదనుకున్నా కూడా దీంట్లో మీరు హైయెస్ట్ స్కోర్ చేసుకోవడానికి హోప్ ఎంతవరకు ఇవ్వచ్చు అంటే 24 వరకు కరెక్ట్ చేయొచ్చు. ఒక ప్యాసేజ్ దగ్గరే ఒక్క దగ్గర మీకు మిస్టేక్ అయ్యే అవకాశం ఉంది. 25th వన్ ఆల్ దో. సో 25th వన్ ఈజ్ ద ఆల్ దో. సో ఫ్రెండ్స్, ఈ 25లో మీరు మంచి స్టూడెంట్ అయితే 25 స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం నార్మల్గా మీరు ఫస్ట్లో నేను చెప్పినట్టుగా ఆ నాట్ ట్రూ అనే దానిలో ఫస్ట్లోనే మిస్టేక్ చేసే అవకాశం ఉంటుంది. దాదాపుగా మీరు కోచింగ్ తీసుకున్న వాళ్ళైతే గనక దీంట్లో 20 నుంచి 23 అనేది 100% మీరు కరెక్ట్ చేయగలుగుతారు. సో యువర్ స్కోర్ ఈజ్ ఇన్ దిస్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ 40 నుంచి మీకు 46 మార్క్స్ వరకు వచ్చే అవకాశం ఉంటుంది. 48 లేదా 50 వచ్చిన వాళ్ళు కూడా 1 or 2 మెంబర్స్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాము. నెక్స్ట్ వచ్చేసి మనకు మ్యాథమెటిక్స్. ఓకే, okay, right. Hi everybody. Which one of the following are arranged in descending order? Descending order ante big to small. So pedda nunchi chinna danni value chudali. Ichinatvanti option lo first option. So first option ni chusinatlayite 2 by 5, 2 by 7, 2 by 13, 2 by 9, 2 by 3 ante numerator anni equal ga unnappudu denominator lo edaithe chinna value untundo adi big value avutundi. సో డినామినేటర్లో ఏది చిన్న వాల్యూ ఉంటుందంటే ఇది చిన్న వాల్యూ కాబట్టి ఇది బిగ్ వాల్యూ. సో కాబట్టి ఇచ్చిన అడిగింది ఏంటిది డిసెండింగ్ ఆర్డర్ కాబట్టి మనము బిగ్ టు స్మాల్ వాల్. ఇగో ఇక్కడ బిగ్ ఉంది అంటే కాబట్టి ఇది కాదు. సో ఇక్కడ సెకండ్ ఆప్షన్ డినామినేటర్ అన్ని ఈక్వల్గా ఉన్నప్పుడు, డినామినేటర్ ఈక్వల్గా ఉన్నప్పుడు న్యూమినేటర్ ఏదైతే చిన్నదిగా ఉంటుందో అది స్మాలెస్ట్ నెంబర్ అవుతుంది, న్యూమినేటర్ ఏదైతే పెద్దది ఉంటుందో అది బిగ్గెస్ట్ నెంబర్ అవుతుంది. సో బిగ్గెస్ట్ నెంబర్ ఇక్కడ స్టార్ట్ అయింది కాబట్టి మనకు ఇది డిసెండింగ్ ఆర్డర్ రాయడానికి వీల్లేదు. మరి ఇక్కడ ఇక్కడ న్యూమినేటర్ అన్ని ఈక్వల్గా ఉన్నాయి. న్యూమినేటర్ ఈక్వల్గా ఉన్నప్పుడు డినామినేటర్ చిన్నదిగా ఉంటే అది బిగ్గెస్ట్ నెంబర్, దాని తర్వాత బిగ్గెస్ట్ నెంబర్ 8, దాని తర్వాత బిగ్గెస్ట్ నెంబర్ 12, 7/15, 7/18. సో ఆన్సర్ 3. నెక్స్ట్ 27th క్వశ్చన్. రైట్, 27th క్వశ్చన్ ఏముంది అంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ న్యూమరల్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ అన్నాడు. ఇంతకుముందు డిసెండింగ్ ఆర్డర్ అన్నాడు, ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్ అన్నాడు. అసెండింగ్ ఆర్డర్ మీన్ స్మాల్ టు బిగ్. అసెండింగ్ ఆర్డర్ మీన్ స్మాల్ టు బిగ్. స్మాల్ టు బిగ్, అసెండింగ్ ఆర్డర్ స్మాల్ టు బిగ్ లోకి వెళ్ళాలి. ఇక్కడ 68 68
62 अंटे ये रेंडु ईक्वल गा उन्नाई 21 नुंची 12 के लिए अंटे मनम फर्स्ट एंदी स्मॉल टू बिग इदी स्मॉल उंदी इदी बिग उंदी अंटे ऑप्शन ए कादु नेक्स्ट ऑप्शन 2 लो के लिए 90 79 97 इदी करेक्ट गा ऑर्डर लो लेदु काबट्टी इदी कूडा कादु नेक्स्ट 10 12 12 ఇక్కడ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి 049 509 ఓకే 5004 అంటే దీనికంటే 50 పెద్దది కాబట్టి నెక్స్ట్ 15 సో దిస్ ఇస్ అసెండింగ్ ఆర్డర్ ఆప్షన్ 3 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ 28 క్వశ్చన్ వాట్ వుడ్ బి ద ప్రైస్ ఆఫ్ 7 చైర్స్ ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ 1 చైర్ ఇస్ 7642.45 రూపీస్ ఓకే అయితే 7 చైర్ యొక్క కాస్ట్ ఎంత అని అడుగుతున్నాడు సో 7642.45 ఇంటూ 7 చేస్తే 7 చైర్ యొక్క కాస్ట్ వచ్చేస్తుంది 7 5s are 35 3 క్యారీ 7 4s are 28 28 plus 3, 28, 29, 30, 31. 31, 3 carry, 7, 2s are 14, 14 plus 3, 17, 1 carry, 7, 4s are 28, 28 plus 1, 29, 2 carry, 7, 6s are 42, 42 plus 2, 44, 7, 7s are 49, 7, 7s are 49 plus 4, 53. So answer is 53. Point. 2 digit before point, point already got 53, 49, 97.15. Answer B. Answer 2. Next. Right. Ikada, fill in the blank with the correct option. Annadu. ఇచ్చినటువంటి క్వశ్చన్ చూడండి సిసిసి అంటే ఎన్ని సీలు ఉన్నాయి 3 ఉన్నాయి కాబట్టి 300 నెక్స్ట్ ఎక్స్సి అంటే 90 ఎక్స్సి అంటే 90 ప్లస్ 90 ఓకే ఈ రెండుని యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకు 390 ఓకే రైట్ నెక్స్ట్ ఇక్కడ ప్లస్ అడిగిండు ఈ రెండుని ఎల్ అంటే 50 ప్లస్ ఐ ఎక్స్ అంటే ఇది 9 ఇది 59 ఈ రెండుని యాడ్ చేయాలి యాడ్ చేయాలంటే 39059 సో ఈ 9 ఈ 4 ఇదంత 1 క్యారీ సో ఇది 449 449 రాయాలి అంటే 4 అంటే యాక్చువల్లీ డి అంటే 500 డి అంటే 500 డి నుంచి 100 తీసేస్తే సి అంటే 100 సి తీసేసేయాలి సో ఇది 400 అవుతుంది తర్వాత 400 వచ్చేసింది మనకు 49 రావాలి 49 అంటే ఎల్ అంటే 50 ఎల్ నుంచి 10 తీసేసేయాలి 40 తర్వాత ఎక్స్ అంటే 10 10 నుంచి ఒకటి తీసేస్తే ఆన్సర్ సిడిఎక్స్ఎల్ఐఎక్స్ సో ఆప్షన్ 2 ఆప్షన్ 2 నెక్స్ట్ క్వశ్చన్ రైట్ ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడిగాడంటే A dealer purchased 50 tables for 4570 rupees each. So 50 tables konnadu okkokka cost entundi ante 4570 mari mottham cost ento chuddam 57 ja 35 3 carry 55 ja 25 28 plus 3 chesthe 28 2 carry 5 4s are 20, 20 plus 2, 22. So ikkada ee 0 undi ee 0 undi kabatti ee 2 zeros pettese saripothundi. Next em annadante 9 tables got damaged ante 9 tables damage ayipoyinayi in transit man transport chestunte damage ayind annatu. He has remaining table for 5000 each మిగిలినటువంటి టేబుల్ ని ఒక్కొక్క టేబుల్ ని 5000 తో సేల్ చేస్తున్నాడు అన్నట్టు. So
సో మిగిలినటువంటి టేబుల్స్ ఎన్ని ఇక్కడ 9 టేబుల్స్ 9 టేబుల్స్ ఏమో డ్యామేజ్ అయినాయి సో 50 నుండి 9 తీసేస్ ఎంత వస్తుంది మనకు 50 మైనస్ 9 ఇస్ ఈక్వల్ టు 41 చైర్స్ మాత్రమే మిగిలినాయి ఒక్కొక్క చైర్ ని 5000 తో సేల్ చేస్తున్నాడు అప్పుడు దీని యొక్క కాస్ట్ ఎంత వస్తుందంటే 5 1 5 5 1 అంటే 0స్ 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 5 1 5 5 4 20 5 4 20 ఇది సెల్లింగ్ ప్రైస్ ఇదేంటిది సెల్లింగ్ ప్రైస్ ఇదేమో కాస్ట్ ప్రైస్ ఇప్పుడు చూడండి కాస్ట్ ప్రైస్ ఎక్కువ ఉంది సెల్లింగ్ ప్రైస్ తక్కువ ఉంది కాబట్టి ఎంత లాస్ వచ్చింది చూద్దాం 00532 అంటే 23500 ఆప్షన్ లో చూసినట్లయితే హి వాస్ ఏబుల్ టు రికవర్ ద కాస్ట్ ఆఫ్ ది డ్యామేజ్ టేబుల్ అన్నాడు సో డ్యామేజ్ అయిన టేబుల్ కూడా రికవర్ కాలేదు ఇది కరెక్ట్ కాదు నెక్స్ట్ హి మేడ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 25000 అన్నాడు ప్రాఫిట్ కాదు హి ఇన్కర్డ్ ఏ లాస్ ఆఫ్ 23500 అతను అయింది లాస్ ఓకే ఆప్షన్ 3 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ఇక్కడ విచ్ ఆఫ్ ది 31 క్వశ్చన్ చూడండి విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆప్షన్ ఇస్ ఇన్కరెక్ట్ ఇక్కడ చూడండి క్వశ్చన్స్ టూ టైప్స్ నాన్న ఒకటి కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది ఒకటి ఇన్కరెక్ట్ ఆప్షన్స్ ఉంటాయి సో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో రెండు స్టేట్మెంట్స్ ఉంటాయి ఒకటి కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది ఒకటి ఇన్కరెక్ట్ ఆన్సర్స్ ఉంటుంది ఇక్కడ చాలా మంది మిస్టేక్ చేసే అవకాశాలు ఉంటుంది ఇక్కడ అడిగినటువంటి విషయం ఏంటిదంటే ఇన్కరెక్ట్ ఆప్షన్ ఏది ఇచ్చినటువంటి ఈ నాలుగు ఆప్షన్లలో ఈ నాలుగు ఆప్షన్లలో ఇన్కరెక్ట్ ఆప్షన్ ఏదని అడిగాడు సో ఇన్కరెక్ట్ అంటే మనకు కరెక్ట్ కాంది చూపించాలి ఇక్కడ చూడండి 2/5 అంటే 0.4 ఇది కరెక్టే ఇది దీని ఆన్సర్ ఇది కరెక్టా అమ్మా సో ఇక్కడ 1.147 గ్రేటర్ దాన్ 1.0 అంటే ఇది గ్రేటర్ దాన్ ఇది కరెక్టే నెక్స్ట్ 5.862 లెస్ దాన్ 5.9 ఇక్కడ 8 ఉంది ఇక్కడ 9 ఉంది అంటే ఇది గ్రేటే ఇది గ్రేటర్ దాన్ నంబర్ అన్నట్టు నెక్స్ట్ ఇది గ్రేటర్ నంబర్ ఇది గ్రేటర్ నంబర్ ఉంది దీనికంటే ఇది గ్రేటర్ దీనికంటే ఇది లెస్ వాల్యూ సో ఇక్కడ 3.21 గ్రేటర్ దాన్ 3.22 సో ఈ రెండిటిలో 3.22 కంటే 3.21 పెద్దది అంటున్నాడు కాదు యాక్చువల్లీ ఈ సింబల్ ఇటువైపు రావాలి సో కరెక్ట్ ఆన్సర్ కాంది ఇన్కరెక్ట్ ఈస్ ఫోర్త్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ అతను అడిగిన దానికి ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ నెక్స్ట్ థర్టీ టూ క్వశ్చన్ ఏం అడిగాడంటే వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ సో ఇక్కడ ఐ ఆమ్ ఫైవ్ డిజిట్ ఈవెన్ నంబర్ అన్నాడు నేను 5 డిజిట్లతో కూడినటువంటి నంబర్ని అవి ఏ నంబర్ అంట ఈవెన్ నంబర్ అన్నాడు ఇక్కడ చూడండి ఈవెన్ నంబర్ అనగానే ఆప్షన్లో చూడాలి మనం సో ఇక్కడ స్టార్టింగ్లో యూనిట్ ప్లేస్లో 4 ఉంది యూనిట్ ప్లేస్లో 2 ఉంది యూనిట్ ప్లేస్లో ఇక్కడ 1 ఉంది అంటే మనకు కావాల్సింది ఈవెన్ నంబర్ ఆయన ఇచ్చింది ఇక్కడ ఆప్షన్ 3 అనేది కానే కాదు అది చూడాల్సిన అవసరం కూడా లేదు నెక్స్ట్ ఇప్పుడు ఈవెన్ నంబర్ ఇక్కడ 4 ఉంది 2 4 అంటే ఆప్షన్ మనకు 4 2 అండ్ 1లో మాత్రమే ఉంది ఇప్పుడు ఒకసారి చూద్దాం ఐ హ్యావ్ 9 ఎట్ మై 10th ప్లేస్ ద డిజిట్ ఎట్ ద 10,000 ప్లేస్ ఈస్ 3 లెస్ దాన్ ద డిజిట్ ఎట్ ద 10th ప్లేస్ ఒకసారి ప్లేస్ వాల్యూస్ రాద్దాం మనము ఇది 1's ప్లేస్ ఇది ఒక నిమిషం ఇది 1's ప్లేస్ ఇది 10's ప్లేస్ ఇది 100 ప్లేస్ 1000 ప్లేస్ ఇది 10,000 ప్లేస్ ఓకే రైట్ అతను ఏమన్నాడంటే ఐ హ్యావ్ 9 అనేది మై 10's ప్లేస్ అన్నాడు 10's ప్లేస్ సో 1's 10's ఇక్కడ 9 ఉందట ఓకే రైట్ నెక్స్ట్ ద డిజిట్ ఎట్ ద 10,000 ప్లేస్ వాల్యూ 10,000 ప్లేస్ వాల్యూ అంటే ఇక్కడ ఉంది ఇది 10,000 ప్లేస్ వాల్యూ సో 10,000 ప్లస్ ఈజ్ 3 లెస్ దాన్ ద డిజిట్ ఎట్ ద 10th ప్లేస్ 10th ప్లేస్ కంటే ఇది ఎంత లెస్ లో ఉందంట -3 లో ఉంది
अंटे दीन आंसर इकड़ा टेन्स प्लेस सिक्स ఒకసారి ఆప్షన్ లోకి వెళ్దాం. ఇది 1స్ ప్లేస్ లో ఉంది 10స్ ప్లేస్ లో ఉంది. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ని చూసినట్లయితే 10స్ ప్లేస్ లో 9 ఉంది అండ్ 1000 ప్లేస్ 10000 ప్లేస్ లో 6 ఉంది. అంటే ఆప్షన్ 1 కూడా అయ్యే అవకాశం ఉంది. మళ్ళీ ఇక్కడ ఈ ఆప్షన్ 2 కూడా అయ్యే అవకాశం ఉంది. ఆప్షన్ 4 కూడా అయ్యే అవకాశం ఉంది. అంటే ఇక్కడ ఆన్సర్ దొరకలేదు, ఇంకా ముందుకు వెళ్ళాలి. రైట్, ఇక్కడ నుంచి చూద్దాం. ద డిజిట్ ఎట్ ద 100స్ ప్లేస్ ఇస్ హాఫ్ ద వాల్యూ of the digit at the end the 10000. ikkada choyandi, ikkada dorukutadi answer manaku. Ippudu choyandi, the digit at the 100 place, 100 place, ee 100 place ikkada undi, 100 place, okay, 100 place is half annattu. Denikante half anta, of the value of the digit at the 10000 place, 10000 place lo idi half. Half ante by 2, by 2, 2, 6, అంటే 2 తో కట్ చేస్తే 2 1 జా 2 3 జా, ఇక్కడ 3 ఉండాలి. అని అడిగిన దానికి ఇక్కడ 3 ఉండాలి. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు మన లాస్ట్ కి వెళ్తే ద డిజిట్ ఎట్ ద 1000 ప్లేస్ ఇస్ డబుల్ ద డిజిట్ ఎట్ ద 1స్ ప్లేస్. 1000 ప్లేస్ లో ఉన్నది డబుల్ లో ఉండాలి. ఈ ప్లేస్ లో ఉన్న వాల్యూ ఇక్కడి నుండి ఇక్కడ చూస్తే ఇది డబుల్ ఉండాలి. ఇప్పుడు చూడండి, డబుల్ ఉన్నదేం చూద్దాం. ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఎక్కడికి వెళ్ళాలి మనము? 1000 ప్లేస్ లోకి వెళ్ళాలి. 1000 ప్లేస్, ఇది 1000 ప్లేస్, సో ఇది డబుల్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ డబుల్ ఉంది. రైట్, ఇప్పుడు చూడండి, 6 ఇక్కడ ఎంత డబుల్ రావాలి, ఇక్కడ 3 రావాలి. అంటే ఇక్కడ 3 రావాలి, మనకు యాక్చువల్ ముందే దొరుకుతుంది. అంటే ఆప్షన్ ఏ కా, ఆప్షన్ 1 కాదు. ఆప్షన్ ఏమవుతుంది? ఇగో ఇది 3 ఉంది కాబట్టి ఆప్షన్ 4. ఓకే, ఆయన అడిగిన దానికి సమాధానం. ఇప్పుడు దీనికంటే ఇది డబుల్ ఉండాలి, ఇంటూ 2 ఉండాలి. ఇగో 8, సో 6 8 3 9 4, 6 8 3 9 4, ఆప్షన్ 4. ఓకే రైట్, ఇక్కడ 33 క్వశ్చన్. ఇప్పుడు విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ఇన్కరెక్ట్. మళ్ళీ ఇన్కరెక్ట్ ఇచ్చాడు, ఇన్కరెక్ట్ ఆప్షన్. క్వశ్చన్ 2 టైప్స్, కరెక్ట్ ఆప్షన్స్ ఒకటి ఉంటుంది, ఇన్కరెక్ట్ ఆప్షన్ ఒకటి ఉంటుంది. సో ఆప్షన్ లో ఇన్కరెక్ట్ ఆప్షన్ ఏదో చూడమన్నాడు. ఇన్కరెక్ట్ ఆప్షన్, ఇన్కరెక్ట్. సో ఇప్పుడు చూడండి, ఇగో ఇది లెంత్ ఇచ్చాడు, బ్రెడ్త్ ఇచ్చాడు. లెంత్ అండ్ బ్రెడ్త్, ఈ రెక్టాంగిల్ యొక్క ఏరియా ఎంత ఇచ్చాడు అంటే 240 ఇచ్చాడు. మరి ఇందులో లెంత్ బ్రెడ్త్ ఇచ్చాడు దీనికి 240. ఇప్పుడు 19.2 ఇంటూ ఈ రెండుని మల్టిప్లై చేస్తే ఆన్సర్ 240 వస్తుంది. అంటే ఆప్షన్ ఏ అనేది ఆయన ఇన్కరెక్ట్గా, ఇది ఇన్కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్. అంటే ఆప్షన్ ఏ కాదు. నెక్స్ట్ 16 ఇంటూ 15, ఈ రెండుని మల్టిప్లై చేస్తే మళ్ళీ మనకు ఏమొస్తుంది? 240. సో ఇది కూడా కరెక్టే. ఆయన అడిగింది ఇన్కరెక్ట్, ఆయన అడిగింది ఇన్కరెక్ట్. సో ఆప్షన్ 2 కూడా కాదు మనకు. నెక్స్ట్ 54 ఇంటూ 5, 54 ఇంటూ 5 ఎంత వస్తుంది అంటే 5 4 20, 2 క్యారీ, 5 5 25, ప్లస్ 2 27, 270 వస్తుంది మనకి ఇక్కడ. 270 అంటే ఆయన అడిగిన దానికి ఇన్కరెక్ట్గా అంటే ఇక ఇది ఉంది 3. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు మళ్ళీ 32 ఇంటూ, ఈ రెండుని మల్టిప్లై చేసిన 7.5, ఈ రెండుని మల్టిప్లై చేసిన మనకు ఆన్సర్ ఏమొస్తుంది? 240 వస్తుంది. సో ఇది కరెక్టే, ఇది కరెక్టే, ఇది కూడా కరెక్టే. సో కాబట్టి ఆయన అడిగింది ఇన్కరెక్ట్ కాబట్టి ఇగో దీనికి ఈ రెండుని మల్టిప్లై చేస్తే ఆన్సర్ 3, ఆప్షన్ 3. ఓకే, ఎల్ ఈజ్ ఈక్వల్ 54, బి ఈజ్ ఈక్వల్ 5. నెక్స్ట్ క్వశ్చన్, రైట్, 34th క్వశ్చన్, వాట్ ఈస్ ద సైడ్ ఆఫ్ ది క్యూబ్ ఇఫ్ ఇట్స్ వాల్యూమ్ ఈ 64 క్యూబిక్ సెంటీమీటర్ అన్నాడు. వాల్యూమ్ అనగానే మనకు క్యూబిక్ వాల్యూ ఫార్ములా ఏంటిది? ఏ క్యూబ్. ఓకే, ఏ క్యూబ్, ఆల్రెడీ ఏ క్యూబ్ వాల్యూ ఇచ్చాడు మనకి ఎంత? 64. మనకి ఏ వాల్యూ కావాలంటే 64 క్యూబ్ రూట్ చేయాలి, అప్పుడు మనకి ఎంత వస్తుంది? 4. సో ఆన్సర్ 2. నెక్స్ట్, 76,04,083 ఈజ్ రిటర్న్ యాజ్. సో నంబర్లో రాయాలి మన, ఇంటర్నేషనల్ నంబర్లో రాయాలి.
ఓకే ఇంటర్నేషనల్ రంబర్ లో రాయమన్నాడు కాబట్టి 76 lakhs ఇగో 76 lakhs 76 లక్షలు రాశాం వన్స్ టెన్స్ 100,000 10,000 లక్ 10 లక్ష 76 లక్ష అయ్యండి ఇక్కడ ఏమన్నాడు 4000 ఇగో 4000 4000 83 ఇగో 83 ఓకే అన్ని యాడ్ చేసుకో 3804076 ఇక్కడ రాశ ఇందులో రాయమన్నాడు ఇంటర్నేషనల్ నంబర్ లో రాయమన్నాడు ఇంటర్నేషనల్ నంబర్ అప్పుడు 33 గ్రూపులు ఉంటుంది సో ఇక్కడ 7604 7604 083 ఆప్షన్ 4 ఆప్షన్ 4 ఆప్షన్ 4 ఇస్ కరెక్ట్ ఇక్కడ 36th క్వశ్చన్ చూడండి ఇప్పుడు రౌండింగ్ ఆఫ్ 7 7348561 టు ద నియరెస్ట్ 100 టు ద నియరెస్ట్ 100 నియరెస్ట్ 100 100 కి ఇప్పుడు ఇది 561 561 ఏ 100 కి నియరెస్ట్ గా ఉంది 500 కి నియరెస్ట్ గా ఉందా 500 కి నియరెస్ట్ గా ఉందా 600 కి నియరెస్ట్ గా ఉంది మరి ఇది 661 ఉంది కాబట్టి ఇక్కడ ఇది 600 కి నియరెస్ట్ గా ఉంది సో ఆప్షన్ ఇగో ఇది 600 సో 600 ఆప్షన్ 2 నెక్స్ట్ నెక్స్ట్ 37th క్వశ్చన్ రైట్ అమ్మా 37th క్వశ్చన్ వాట్ మస్ట్ బి యాడెడ్ టు వాట్ మస్ట్ బి యాడెడ్ టు 2.46242 గెట్ 6.785 అన్నాడు అంటే దీని నుండి దీని సబ్ట్రాక్షన్ చేస్తే దీని నుండి దీని సబ్ట్రాక్షన్ చేస్తే మనకు ఆన్సర్ ఏమొస్తుంది అంటే 4.3226 4.3226 నెక్స్ట్ 38th క్వశ్చన్ నెక్స్ట్ వాట్ వుడ్ బి ద వాటర్ ఇమేజ్ ఆఫ్ సర్చ్ వాటర్ ఇమేజ్ సర్చ్ వాటర్ ఇమేజ్ సర్చ్ దీన్ని ఈ సర్చ్ ని వాటర్ ఇమేజ్ లో చూస్తే మనకు ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ 39th క్వశ్చన్ రైట్ 39th క్వశ్చన్ చూస్ ద స్మాలెస్ట్ పాసిబుల్ 7 డిజిట్ నంబర్ దట్ యు కెన్ ఫ్రమ్ యూజింగ్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిజిట్స్ అన్నాడు ఓకేమ్మా ఇటు చూడండి మనకు 39th క్వశ్చన్ 7 డిజిట్ నంబరు కానీ కెన్ ఫ్రమ్ యూజింగ్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిజిట్స్ ఇగో 5 1 8 0 3 1 2 3 4 5 డిజిట్స్ ఉన్నాయి మనకు కావాల్సింది 7 డిజిట్ నంబర్ కావాలి 7 డిజిట్ నంబర్ కావాలి అంటే మనకు ఏదైనా ఒక డిజిట్ ని 7 డిజిట్ రావాలంటే మనం 2 డిజిట్ నంబర్ రాసుకోవాలి 2 టైమ్స్ వాడుకోవడానికి అవకాశం ఉంది అయితే ఇక్కడ చూడండి అన్నిటికంటే చిన్నది 0 0 నుంచి స్టార్ట్ చేయొద్దు 1 నుండి స్టార్ట్ చేయాలి సో ఇక్కడ 1 ఉంది ఇక్కడ 1 ఉంది ఇక్కడ 1 ఉంది ఇక్కడ 1 ఉంది రైట్ దాని తర్వాత 0 స్టార్ట్ చేయాలి ఇగో దాని తర్వాత 0 పెట్టాలి సో ఇక్కడ 0 లేదంటే ఆప్షన్ 1 కాదు ఇక్కడ 0 ఉంది ఇక్కడ ఆప్షన్ 0 లేదు ఆప్షన్ ఈ రెండు లేదు ఇప్పుడు ఆప్షన్ ఇందులో ఇందులో ఉంది ఇక్కడ 0 ఉంది ఇక్కడ 0 ఉంది నెక్స్ట్ మళ్ళీ ఒకసారి 2 టైమ్స్ 0 ను యాడ్ యూస్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఈ 0 మళ్ళీ ఇక్కడ 0 మనకు 7 డిజిట్ రావాలి కాబట్టి ఇందులో 3 జీరోస్ అంటే ఆప్షన్ 4 1000358 నెక్స్ట్ 40 క్వశ్చన్ ద ప్రొడక్ట్ ఆఫ్ ది ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 2 నంబర్స్ ఈజ్ 332 ఇఫ్ వన్ ఆఫ్ ది నంబర్ ఈజ్ ఒక నంబర్ 23 ఉంది సో దాన్ని డివిజన్ చేస్తే 322/23 తోని కట్ చేస్తే 23 1 23 4 సో ఆన్సర్ 2 ఆన్సర్ 2 ఓకే ఓకే మై డియర్ స్టూడెంట్స్ ఇక్కడ 41 క్వశ్చన్ వెరీ ఈజీ క్వశ్చన్ ఇచ్చాడు చూడండి ఇక్కడ మనకి ఇందులోనే ఆన్సర్ చేయొచ్చు 2 1 2 2 సో 2 1 2 4
and sorry. Okay, okay. Right, ikkada 6/8. Ikkada division undi kaabatti board mass rule follow kavali. Board mass rule. Board mass. Board mass lo manaku bracket ledu, half ledu. Dan tarvata division undi. Ikkada division undi kaabatti deeni reciprocal chesukovali. Division kaasta into avutundi 2/3. Next into 4/5. So rendu into le kaabatti 2 1 ja 2 4 ja 4 1 ja e 4 cancel. Next 3 1 ja 3 2 ja. So migilindi 2/5. Option 4. Next question. Right. Anil had 78.6 meter fabric, which was just enough to make one set of uniform from 12 students. For 12 students, how much fabric would be used to make one uniform? Okay, uniform tayar cheyadaniki enta fabric kavalani cheppesi antunadu. So 78.6 aina daggara unnadi mottham inta. So 12 members unnadu kabatti 12 1 ja 12 6 ja and 0.125 12 5 ja. So 60 cancel avutundi. So option 3. Next 43 question. The area of triangle whose base is 12 cm. Okay, area of triangle is the triangle. So base in teacher manaku 12 cm. And the height twice the base. Base ki the double ga undanta. Base ki double. Double ante 2 into 12 is equal to 24. Ante ee height 24 ichindi. Manaku base height ichinappudu formula indi half into base into height. So indulo substitute chesthe 1/2 into base 12 into height 24. 2 1 ja 2 1 ja 2 2 ja 12 into 12 144. Answer is 144 square centimeter. Next question 44. Next question 44. An oil tank can hold 60 liters of oil. Another oil tank can hold thrice as much. Ante inko tank lo 3 times undanta. Oka tank lo 60 unte inko tank lo 3 times. So modhe tank lo 60 tarvata another tank lo 3 into 60. So aina adigindandi idi what is the total capacity? Total annapudu sum cheyalu. Okay, right. Ippudu 60 plus 180 ee rendu ni add chesthe 240. So answer is 2, option 2. Next 45 question. ₹12,8400 are to be packed in cartons with 150 pens in each. Oka carton lo 150 pens unnayanta. How many cartons will be needed? సో ఏం లేదు, సింపుల్ గా దీన్ని డివైడ్ చేస్తే సరిపోయాయి. 12 × 12 8400 / 150 తో కట్ చేయాలి. ఈ జీరో క్యాన్సల్. సో కట్ చేస్తే 15 తో కట్ చేస్తే ఎన్నిసార్లు కట్ అవుతుందంటే 856. ఓకే, సో ఆప్షన్ ఏ, ఆప్షన్ ఏ అంటే ఫస్ట్ వన్ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్, 46th క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫిగర్ ఈజ్ నాట్ సైమ్ symmetrical along the denoted line. Ante symmetrical ante kalupute kalisipovali, ee rendu ni fold chesthe same elanti ekko takkalu ganapadakunda correct ga fold kavali. So a option a fold avutundi, option 2 kuda fold avutundi, option 3 fold kadu. So answer is 3. Okay, next 47th question. 47 in a particular year 76,43,872 students appeared for an exam. Out of them
42,37,602 వేర్ గర్ల్స్ హౌ మెనీ వేర్ బాయ్స్ అన్నాడు సో దీని నుండి దీనికి సబ్ట్రాక్షన్ చేస్తే ఆన్సర్ దీని నుండి దీనికి సబ్ట్రాక్షన్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది ఓకే ఎంత సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వస్తుంది మనకు అప్రాక్సిమేట్లీ గా దీని ఆన్సర్ ఇలా డైరెక్ట్ గా చెప్పడానికి అవకాశం ఎంత ఉందంటే 0 2 2 0 చేస్తే ఇక్కడ 0 వస్తుంది ఇక్కడ 0 వస్తుంది ఇక్కడ 0 వస్తుంది ఓకే 7 మైనస్ 0 అంటే 7 వస్తుంది ఆప్షన్ ఇది ఇక్కడ కూడా వస్తుంది సో ఇక్కడ 270 270 ఉంది సో ఒకసారి డైరెక్ట్ గా చేసేసుకుంటే సరిపోతుంది 76 43 872 సో ఇక్కడ 42 37 0602 సో ఇక్కడ 072 అండ్ ఇక్కడ క్యారీ తీసుకో 17 అంటే 6 ఓకే ఇక్కడ 6 ఉంది ఇక్కడ 6 ఉంది ఇక్కడ 6 ఉంది అన్నిట్లో 6 ఉంది అంటే ఆప్షన్ 4 లో లేదు ఇక్కడ ఇది కాదు నెక్స్ట్ ఇక్కడ 0 సో ఇక్కడ 0 ఉంది ఇక్కడ 0 లేదు అక్కడ 0 ఉంది ఓకే నెక్స్ట్ ఇక్కడ చేస్తే 4 అండ్ హియర్ 3 34 అంటే ఆప్షన్ 3 ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ 48 question. What should be subtracted from 3 million? 3 million. Ikkada deenni subtract cheyala. Deen nundi subtract cheyali. 3 millions ante 3 ego million. Okay. 3 millions annaru kada. 1 10 100, 1000 10000 100000 million. Million annapudu ikkada idi antundu just 3 million. Okay? 3 million. 3 మిలియన్ సో 3 మిలియన్ నుండి దీని సబ్ట్రాక్షన్ చేయాలి 1765498 సబ్ట్రాక్షన్ చేస్తే మనకు ఎంత వస్తుంది సబ్ట్రాక్షన్ చేస్తే 1234502 yes so option 2 2 is the correct answer next 49 question. If the classes for the senior students start every day 8:35 a.m. and end 1:45 p.m. with number of breaks with the total duration of the classes. ఇక్కడ total of the duration of the classes అంటే ఎంత క్లాస్ నడిచింది అంటే ఇక్కడ 1:45 దాకా నడిచింది అంటే 1 ని ఏం చేయొచ్చు మనము 13.45 24 అవర్స్ లో రాస్తే ఈ 13.45 అని రాయచ్చు ఇప్పుడు 8 కి స్టార్ట్ అయింది 8:35 ఈ సబ్ట్రాక్షన్ చేస్తే ఆన్సర్ 01 ఎంత వస్తుంది 5 ఇప్పుడు చూడండి 5 hours 10 minutes 5 అవర్స్ ని 5 × 60 చేయండి ఎంత వస్తుంది మనకు 5 6 30 300 మినిట్స్ ప్లస్ ఈ 10 ఇగో ఈ 10 యాడ్ చేస్తే 310 మినిట్స్ సో ఆప్షన్ 2 ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ రైట్ 50 క్వశ్చన్స్ రామన్ స్టార్టెడ్ ఎ జర్నీ 4 అవర్స్ బిఫోర్ సమీర్ సమీర్ కంటే 4 గంటల ముందే ప్రారంభించాడు ఇఫ్ సమీర్ స్టార్టెడ్ హిస్ జర్నీ 2 hours 15 minutes p.m. ఎట్ What time did Raman start his journey? మరి అతను ఎన్ని గంటలకు స్టార్ట్ చేశాడని అర్థం ఇక్కడ 12:15 ని మనము ఏం రాయొచ్చు 14 hours 15 minutes అని రాయొచ్చు అంటే 24 hours లో సో అతను 4 గంటల ముందే ప్రయాణించాడంటే 4 తీసేసేయండి సో మనకి ఎంత వస్తుంది 0 సో 15 సో 10 సో ఎన్ని గంటలకు స్టార్ట్ అయ్యాడు అతను 10 hours 15 minutes ఆప్షన్ 3 నెక్స్ట్ ఇక్కడ ట్రయాంగిల్ ప్లస్ ట్రయాంగిల్ ఇది క్వార్టర్ సర్కిల్ 3/4 సర్కిల్ ఇచ్చాడు ఇక్కడ సో దీనికి మనకు 420 దీని ప్లస్ ట్రయాంగిల్ ప్లస్ ఈ ఫిగర్ మొత్తం కలిపి 420 ఇచ్చాడు అయితే ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈ ఫిగర్ని ట్రయాంగిల్ లోకి మార్చుకోవాలి ఓకేనా ఈ ట్రయాంగిల్ మార్చుకోవాలి అంటే ఈ ఫిగర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం ఇక్కడ దీని యొక్క వాల్యూ ఇచ్చాడు
ఇప్పుడు దీన్ని ఇలా ఉంది కదా ఇది దీన్ని ఈ మైనస్ అడ్డుపోతే ప్లస్ అవుతుంది ఇస్ ఈక్వల్ టు ప్లస్ ట్రయాంగిల్ అయితే దీని ప్లేస్ లో ఈ ప్లేస్ లో 90 ఇక్కడ ఏం రాయొచ్చు మనం ఇప్పుడు 90 ప్లస్ ట్రయాంగిల్ ఇక్కడ ప్లస్ ట్రయాంగిల్ ఈ ప్లస్ ట్రయాంగిల్ సో ట్రయాంగిల్ 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 టోటల్ ఎన్ని 3 ట్రయాంగిల్ టోటల్ 3 ట్రయాంగిల్ ఉన్నాయి 3 ట్రయాంగిల్ ఇస్ ఈక్వల్ టు ఈ మైనస్ అడ్డుపోతే ఏమవుతుంది మనకు 420 కదా ఇది ఇగో ఈ 420 ఆల్రెడీ సో ఈ 90 అడ్డుపోతే 420 మైనస్ 90 తీసేస్తే 0 సో ఇక్కడ 3 వస్తుంది ఇక్కడ 3 వస్తుంది సో ఇక్కడ ట్రయాంగిల్ ఈ 3 తో డివిజన్ చేస్తుంది 3 కట్ చేస్తే 110 సో ఒక ట్రయాంగిల్ ఇస్ ఈక్వల్ 110 ఒక ట్రయాంగిల్ ఇస్ ఈక్వల్ 110 ఈ ట్రయాంగిల్ ఇస్ ఈక్వల్ 110 ఆయన అడిగింది ఏంటిది దీని వాల్యూ ఎంత అని అడిగిండు ఇగో ఈ వాల్యూ ఎంత ఓకే రైట్ ఈ వాల్యూ ఎంత అడిగినప్పుడు ఈ రెండుని ప్లస్ చేయండి ఎంత వస్తుంది మనకు 2 ఈ రెండుని ప్లస్ చేస్తే ప్లస్ ఎంత 220 ఇగో దీని నుండి సబ్ట్రాక్షన్ చేసేయాలి ఇప్పుడు ఎంత 220 ని దీని నుండి సబ్ట్రాక్షన్ చేయాలి 420 420 నుండి సబ్ట్రాక్షన్ చేస్తే 002 200 ఆప్షన్ 2 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ ఐడెంటిఫై ద గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఇక్కడ న్యూమినేటర్ అన్ని ఈక్వల్ గా ఉన్నాయి డినామినేటర్ లో డిఫరెంట్ గా ఉన్నాయి న్యూమినేటర్ లో ఈక్వల్ గా ఉన్నప్పుడు డినామినేటర్ లో ఏదైతే స్మాలెస్ట్ నంబర్ ఉంటుందో అయ్యే అదే బిగ్గెస్ట్ నంబర్ ఇదే లార్జెస్ట్ నంబర్ ఆన్సర్ 4 నెక్స్ట్ 53 క్వశ్చన్ చూసినట్లయితే సెలెక్ట్ ద నెక్స్ట్ ఫిగర్ సో ఇది ఇలా ఉంది ఇది ఇటువైపు ఉంది ఇది ఇటువైపు ఉంది అంటే నెక్స్ట్ అటువైపు ఉండాలి ఆప్షన్ 3 నెక్స్ట్ 54th question right 54th question emundi select value of m value and n value to make the statement true indulo a statement true undani adugutunadu aithe ikkada chudandi ee ichinatvanti ee four option lalo okate oka option correct untundi migdani wrong untundi aithe first manam correct option endante deggaraga chusinatlayite idu rendu first ee rendu ni multiply chesukovali 127 ఇంటూ 15 ని 10 ప్లస్ 15 గా 5 గా రాస్తే ఇప్పుడు ఇది 1270 5 తో మల్టిప్లై చేస్తే 57 జా 35 3 క్యారీ 5 టు జా 10 13 1 క్యారీ 51 జా 5 ప్లస్ 1 6 సో ఇక్కడ ఎంత వస్తుంది 50191 అంటే 1905 వచ్చింది ఇప్పుడు ఇక్కడ m వాల్యూ నేను ఏం తీసుకుంటున్నా అంటే m వాల్యూ 100 తీసుకుంటున్నాను అండ్ n వాల్యూ 27 తీసుకొని మల్టిప్లై చేస్తున్నాను సో m అంటే 100 అండ్ n అంటే 27 ఓకే 100 ఇంటూ 15 100 ఇంటూ 15 అంటే 1500 అవుతుంది మళ్ళీ నెక్స్ట్ ఈ రెండుని మల్టిప్లై చేయాలి ఇప్పుడు మనం 27 ఇంటూ 15 15 అంటే 20 అంటే 270 అవుతుంది 57 జా 35 3 క్యారీ 5 టు జా 10 13 ఈ రెండుని యాడ్ చేస్తే 501 క్యారీ 4 405 ఈ రెండుని యాడ్ చేస్తే 09 చలో ఈ 1000 అండ్ ఈ 1905 1905 1905 రెండు ఈక్వల్ అయింది కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 55 sum of place value of the underlined digit in the given number is so underline cheyabadinatvanti number yokka sum value cheyali place sum place value chalo first ikkada innatvanti number chudandi unit place lo 1 undi kabatti 1 raddam tarvata 1s 10s 100000 so 1s 10s 1000 10000 place 1 10s 100000 1000 place lo undi kabatti 1s 10s 100000 1000 place నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి వాల్యూస్ 10th ప్లేస్ లో 70 ఉంది 10th ప్లేస్ అండ్ 1s 10s 100000 10000 రిలక్స్ ఒకట్లో 1 1 2 3 4 5 6 అంటే 6 అంటే 1 2 3 4 5 6 ఇవన్నీ ప్లేస్ చేయాలి
सो वन वस्तुंदि 70530 305071 305071 ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 56th క్వశ్చన్ చూసినట్లయితే 56th క్వశ్చన్ 50 వాట్ ఇస్ ద వెయిట్ ఆఫ్ 2 dozen 2 × 24 2 × 12 ఇస్ ఈక్వల్ టు 24 ఇది 2 dozen బిస్కెట్స్ ఇఫ్ ఈచ్ బిస్కెట్ వెయిట్ 4 గ్రామ్స్ into 4 4 then multiply yes 96 gram so option 4 58th question what is the fraction of the sum of shaded region so ikkada shaded unna mottam enni unnai chuddam ikkada 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ivi 12 unnai ivi kuda 12 unnai mari shaded entu unnai 1 1 2 3 4 5 6 7 8 shaded 8 and here 1 2 3 4 5 shaded 5 chalo ee rendu ni sum cheyamannadu denominator equal ga unnapudu by 12 ee rendu ni plus chesukunte 13 so 12 tho ni cut chesthe 1/12 option 4 next 59th question ikkada 56 36 72 the place value of 6 at the 10,000 plus is times the place value of 6 at the 100 place. Okay, 100 place lo unnatundi value cheppali. Ippudu idi ikkada nundi your 6 ikkada nunchi ikkada varaku undi 1 2 3 4 4 zeros pettali 6 0 0 0 0 by 100 place lo unnadata 600 igo idi 100 place so 600 tone cut cheyi 2 zeros cancel 6 1 ja 600 ja so any times 100 times option 2 2 is the correct answer next ikkada 60 question very easy question so din okka sari try idi kindikundi malli tarvata idi ikkadiki vachesindi dan tarvata ikkada vachesindi malli ikkada vachesindi malli same position lo vachesindi option 3 so next 61 question Shreya has 32 red pens and 56 blue pens. She wants to make packs of equal number of pens out of them in such way that each pack has pen of only one color. Okate color undalanta. How many pens would be there in the biggest pack? चलो बिगेस्ट पैक अन गाने एम चेयालंटे 32 अंड 56 की एचसीएफ चेयाली ई रेंडुटी सबट्रैक्शन चेयंडी एंत वस्तुंदी 24 तो इवी रेंडु कट कावट्लेदु काबट्टी ई रेंडुटी की सगम चेस्ते 2 × 12 ओके मल्ली दींट्लो बिगेस्ट एदी 12 तोनी इदी इदी रेंडु कट कावु काबट्टी मल्ली 24 नि 3 8 जा 8 तोनी 32 कट अवुतुंदी 8 तोनी 56 कट अवुतुंदी सो biggest pack is 8. Next, if the cost of fencing 1 meter 215, then find the cost of the fencing of park with length 45 meter plus and breadth 23. Idi so formula length into length rectangle ko formula 2 of l plus b. So ee rendu ni add chesthe 8 and 68 into 2. Ee rendu ni multiply chesthe 2 8 is 16, 1 carry 2 16 13, 136 into enta yogidi so 215 multiply chesthe so 200 and multiply chesthe ento ostundi manaku 229 240 so answer is option A option 1 first one is option correct నెక్స్ట్ రైట్ 63 క్వశ్చన్ చూడండి చాలా ఈజీ క్వశ్చన్ కన్వర్ట్ ద ఫ్రాక్షన్ 15 1/25 ఇంటూ డెసిమల్ ఫ్రాక్షన్ సో 15 కి 15 రాసుకోండి ప్లస్ 125 ఎంత అని అడిగాడు సో మనకు 125 ఎంత అంటే 0.04 సో 15 ప్లస్ 0.04 యాడ్ చేస్తే మనకు ఆన్సర్
ఆప్షన్ టూ. ఆప్షన్ టూ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ 64. హౌ మెనీ అక్యూట్ యాంగిల్స్ ఆర్ దేర్ ఇన్సైడ్ ఎన్ని యాంగిల్స్ ఏర్పడుతున్నాయి గివెన్ ఫిగర్. ఇక 1, 2, 3, 4, 5, 6 ఆప్షన్ టూ. నెక్స్ట్ 65 క్వశ్చన్. ప్రిజా వెయిట్ 42 కేజీ, క్రియా కైరా వెయిట్ 39.5 కేజీ. వాట్ ఈస్ దేర్ టోటల్ వెయిట్? టోటల్ వెయిట్ అన్నప్పుడు ప్లస్ చేయాలి 49 అండ్ 39.5, యాడ్ చేస్తే 5 పాయింట్, ఇక్కడ 3, 1, సో 83.5 ఉంది. 83.5 ఈ రెండు యాడ్ చేస్తే 11. సో ఇక 2 ప్లస్ 9 11, 1 క్యారీ 81.5. సో ది ఇది కేజీలలో వచ్చింది కాబట్టి దీన్ని ఇక్కడ కేజీలలో లేదు ఆప్షన్లలో, సో దాన్ని గ్రామ్లోకి మార్చాలి. 81.5 × గ్రామ్ అంటే 1000 గ్రామ్. ఈ 0 పాయింట్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి మల్టిప్లై చేస్తే 81500 81500, సో ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ 66 క్వశ్చన్ చూడండి. ఏ వెబినార్ వాస్ 3 ఇంటర్వెల్స్ 5 మినిట్స్ ఈచ్. ఒక ఇంటర్వెల్ 5 మినిట్స్ అట. వాట్ ఈస్ ద టోటల్ డ్యూరేషన్ ఆఫ్ ది ఇంటర్వెల్ ఇన్ సెకండ్స్? సెకండ్స్ లో కన్వర్ట్ చేయాలి. 5 ఇంటూ 3 3 15. సో సెకండ్ లో మారుస్తే ఒక సెకండ్ కి 60 సెకండ్స్, ఒక మినిట్ కి 60 సెకండ్స్ ఇస్ ఈక్వల్ టు 16 15 6 90 0 కి 0, సో ఆప్షన్ 3. నెక్స్ట్ 67th క్వశ్చన్. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ నాట్ ఆన్ ఈక్వలెంట్ ఫ్రాక్షన్? ఇగో ఇక్కడ కూడా నెగిటివ్ క్వశ్చన్ అడిగాడు. సో 5/7 నాట్ ఆన్ ఈక్వలెంట్ ఫిగర్ అన్నాడు. ఈక్వలెంట్ ఫ్రాక్షన్ ఆఫ్ 5/7, ఇగో 5 దీన్ని కట్ చేస్తే 3 5 3 7 5/7 వచ్చింది. సో 5 దీన్ని కట్ చేస్తే ఏ టేబుల్లో కట్ అవుతుంది? ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 5 ఉంది. 7 7 5 7 8, సో 5/8 అంటే నాట్ ఆన్ ఈక్వలెంట్ కరెక్ట్. సో ఇది ఈక్వలెంట్ కరెక్ట్ కాదు. 5 5 5 7 అండ్ 2 5 2 7, సో ఆప్షన్ బి. ఆప్షన్ బి ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ 68th క్వశ్చన్. ఆన్ అథ్లెట్ ఫినిష్ 400 మీటర్ రేస్ ఇన్ 48 సెకండ్స్ హౌ మెనీ మినిట్స్ హ్యాస్ హీ స్పెండ్ ఇన్ రన్నింగ్ ఇఫ్ హీ రన్ 5 టైమ్స్? ఎన్నిసార్లు? 5 టైమ్స్. అండ్ ఆన్ ద సేమ్ ట్రాక్ ఎట్ ద సేమ్ స్పీడ్. 5 రౌండ్లు కూడా సేమ్ స్పీడ్తో వెళ్తాడు కాబట్టి ఒక రౌండ్కి ఎంత పడుతుంది? 48 ఇంటూ 5. సో 5 8 40 4 క్యారీ 5 4 20 24. సో 240 మినిట్స్ అవుతుంది, సెకండ్స్ అవుతుంది. ఇక్కడ ఆప్షన్ మనకు ఇందులో లేదు కాబట్టి ఇందులో ఎందులో ఇచ్చాడంటే మినిట్స్లో ఇచ్చాడు. బై 60 చేయాలి, మినిట్స్లో కన్వర్ట్ అవుతుంది. 0 0 క్యాన్సల్, 6 1 6 4, సో 4. సో ఇది మినిట్లోకి వచ్చేసింది కాబట్టి ఆప్షన్ ఫస్ట్ వన్, సో 4. నెక్స్ట్ క్వశ్చన్ రైట్. నెక్స్ట్ 69th క్వశ్చన్. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది షేడెడ్ పార్ట్, ఆఫ్ ది ఫిగర్. ఇచ్చినటువంటి ఫిగర్లలో షేడెడ్ చేయబడినటువంటిది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అయితే మొత్తం ఫస్ట్ రెక్టాంగిల్ ఏరియా ఎంతనో ఫైండ్ అవుట్ చేద్దాం. 25 ఇంటూ 9 9 5 45 4 క్యారీ 9 2 18 222 రైట్. ఇప్పుడు షేడెడ్ కాని ఏరియా 7 4 7 28 అండ్ 6 6 36. ఇప్పుడు మనము 28 ప్లస్ 36 రెండు యాడ్ చేస్తే 4 1 క్యారీ 3 4 6 64. ఈ 64ను సపరాక్షన్ చేయాలి. 64ను సపరాక్షన్ చేస్తే 1 ఇక్కడ క్యారీ 6 1 6 161, ఆప్షన్ 1. నెక్స్ట్ 70 క్వశ్చన్. ఐడెంటిఫై ద యాంగిల్ క్రియేటెడ్ బై ద మినిట్ హ్యాండ్ అండ్ ద అవర్ హ్యాండ్ ఎట్ 2:30 పిఎం. మరి 2:30 పిఎం
అవర్ హ్యాండ్ అండ్ మినిట్ హ్యాండ్ ఆర్ దేర్ బిట్వీన్ డిస్టెన్స్ బిట్వీన్ యాంగిల్ మరి అక్యూట్ యాంగిల్లో ఉందా అబ్టిస్ యాంగిల్లో ఉందా స్ట్రేట్ యాంగిల్లో ఉందా రైట్ యాంగిల్లో ఉందా అని అడుగుతున్నాడు ఒకసారి అది చూద్దాం క్లియర్గా చూద్దాం రైట్ ఇక్కడ 70 క్వశ్చన్ చూద్దాము రైట్ ఒక్కసారి ఇది వాచ్ ఇక్కడ 3 ఇక్కడ 9 12 6 ఇది 1 2 సో 4 5 సో ఇది ఇగో అవర్ హ్యాండ్ ఏమో ఇలా చూపిస్తుంది అండ్ ఈ ఫిగర్ చూసి ఆన్సర్ చేయొచ్చు 3 పైన ఉంటే ఇంకో ఫిగర్ తీసుకున్నట్లయితే ఇది 3 మిడిల్ పాయింట్ 6 9 అండ్ 3 అండ్ 6 హియర్ 6 ఎగ్జాక్ట్లీ అవర్ హ్యాండ్ ఇక్కడ ఉండి మినిట్ హ్యాండ్ ఇక్కడ ఉన్నది అనుకోండి అలా ఉంటేనే ఇది 90 డిగ్రీస్ అవుతుంది కానీ ఇక్కడ అలా లేదు అంటే ఇది 190 డిగ్రీస్ కంటే ఎక్కువ ఉంది 90 డిగ్రీస్ కంటే ఎక్కువ ఉంది అంటే అబ్టూస్ యాంగిల్ ఒకసారి ప్రూఫ్ చూద్దాం 2 అవర్స్ 30 మినిట్స్ సో 2 అవర్స్ ఒక్క అవర్ కి 30 డిగ్రీస్ చేస్తుంది కాబట్టి 2 అవర్స్ కి ఎంత 60 డిగ్రీస్ అవుతుంది మరి 30 మినిట్స్ 30 మినిట్స్ ని అవర్స్ 30 మినిట్స్ యొక్క డిగ్రీ ఎంత అవుతుంది అంటే 15 మినిట్స్ అవుతుంది ఓకేనా అవర్స్ లో చూస్తే సో ఇక్కడ టోటల్ రెండు యాడ్ చేస్తే 75 మళ్ళీ ఇక్కడ ఇదే 30 మినిట్స్ ని మినిట్స్ మినిట్ లో డిగ్రీ ఎంత ఉంది 6 6 ఇస్ ఈక్వల్ టు 180 సో 180 నుండి 75 సబ్ట్రాక్షన్ చేస్తే సో ఇక్కడ క్యారీ ఇక్కడ 5 ఇక్కడ ఎంత వస్తుంది మనకు 701 అంటే 105 డిగ్రీస్ అబ్టూస్ యాంగిల్ 90 కంటే ఎక్కువ ఉంది 90 లెస్ దెన్ 108 అంటే 90 కంటే ఇది ఎక్కువ ఉంది కాబట్టి దిస్ ఇస్ అబ్టూస్ యాంగిల్ ఆప్షన్ 70 ఇస్ 2 క్వశ్చన్ 70 ఆప్షన్ 2 నెక్స్ట్ క్వశ్చన్ రైట్ ఇక్కడ మనకు గ్రాఫ్ ఇవ్వడం జరిగింది క్వశ్చన్ నంబర్ ఎక్కడ నుండి ఎక్కడి వరకు అంటే 71 నుండి 75 గ్రాఫ్ గనక అర్థమైపోతే మనకు 5 క్వశ్చన్స్ వచ్చేస్తాయి ఇక్కడ ద ఫాలోయింగ్ గ్రాఫ్ రిప్రజెంట్ ద యాక్టివిటీస్ టేకెన్ అప్ బై గ్రేడ్ 5th స్టూడెంట్స్ ఇన్ ఏ పర్టిక్యులర్ స్కూల్ స్టడీ ద గ్రాఫ్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అన్నాడు ఒకసారి ఈ గ్రాఫ్ ని చూసినట్లయితే డిబేట్ అంటే చర్చ చేయడానికి 15 మెంబర్స్ ఉన్నారు అంటే గ్రూప్ చర్చ అన్నట్టు గ్రూప్ డిబేట్ అండ్ థియేటర్ థియేటర్కి ఎంతమంది వెళ్ళారు ఒక అప్రాక్సిమేట్లీగా దీన్ని చూసినట్లయితే ఇది ఇక్కడ 10 అయితే 10 11 12 ఇది 12 నెక్స్ట్ స్విమ్మింగ్ ఎంత ఉంది ఇది కూడా అప్రాక్సిమేట్లీగా 2 క్రాస్ అయింది కాబట్టి ఇది 22 నెక్స్ట్ ఇది సగం కంటే కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి ఇది 15 అంటే ఇక్కడ 15 అయితే ఇక్కడ 18 నెక్స్ట్ పెయింటింగ్ ఎంతమంది ఉన్నారంటే ఇది 16 ఓకేనా ఇది 15 ఉంది 15 కంటే కొంచెం ఎక్కువ ఉంది ఇప్పుడు మనకి ఏం అడిగాడో ఒకసారి చూద్దాం రైట్ రైట్ బెటా ఇప్పుడు ఇక్కడ స్విమ్మింగ్ హౌ మెనీ స్టూడెంట్స్ వేర్ దేర్ ఇన్ ద టూ లీస్ట్ పాపులర్ యాక్టివిటీస్ టూ లీస్ట్ పాపులర్ యాక్టివిటీస్ టూ లీస్ట్ పాపులర్ యాక్టివిటీస్ ఓకే టూ లీస్ట్ పాపులర్ యాక్టివిటీస్ దేని దేంట్లో ఉంది డిబేట్లో ఉంది అండ్ థియేటర్లో ఉంది సో డిబేట్లో ఎంతమంది 15 థియేటర్లో ఎంతమంది 12 సో ఈ రెండింటిని ప్లేస్ చేస్తే ఎంత వస్తుంది 27 ఆప్షన్ 4 నెక్స్ట్ ఓకే అక్కడ మనకు పూర్తిగా కనబడలేదు సో ఇక్కడ మనకు అన్ని క్వశ్చన్స్ ఇక్కడ కనబడుతున్నాయి కాబట్టి సో దీనికి కొద్దిగా చిన్నగా చేయడం జరుగుతుంది ఒకసారి మీకు ఆల్రెడీ కనబడుతుంది అనుకుంటాను ఓకే రైట్ ఇక్కడ ఈ క్వశ్చన్ మనకు 71 టు 75 క్వశ్చన్స్ సో ఈ గ్రాఫ్ని కనుక గమనించినట్లయితే హియర్ 15 ఇక్కడేమో ఇది 12 ఇది 22 నెక్స్ట్ దిస్ ఈస్ 18 ఇదేమో
16. Okay, ee vidhanga ichadu graph lo. Aithe how many students were there in two least popular activities? Enta ee rendu ni pledge chesthe enta vastundi manaku 27. So option 4. Next, how many more students choose swimming compared to debate? Debate tho compare cheyali deniki swimming ki. Okay, enta mandi 22 minus 15. Subtraction ఎంత వస్తుందో వస్తుంది మనకు 7. సో ఆన్సర్ 4. నెక్స్ట్ వాట్ ఈస్ ద టోటల్ నంబర్ ఆఫ్ స్టూడెంట్ ఇన్ గ్రేడ్ 5? సో టోటల్ అన్నింటిని యాడ్ చేయాలి, 15 ప్లస్ 12 ప్లస్ 22 ప్లస్ 18 ప్లస్ 16. సో 83. నెక్స్ట్ ఇవన్నీ యాడ్ చేసేసుకోవాలి. 15 ఇట్లా అన్నట్టు 15 ప్లస్ 12 ప్లస్ 18 ప్లస్ 16. సో యాడ్ చేస్తే 83 వస్తుంది. నెక్స్ట్ ద నంబర్ ఆఫ్ స్టూడెంట్ choose painting is more than number of student who choose theater. So enta mandi theater kante painting. So theater and painting, so subtraction cheyali. Enta 16 minus 12 is equal to 4. Option 4. Okay, next question. Next, how many students choose dance? Dance enta mandi unnaru? 18. Option 2. So this is maths paper lo ichinatvandi question. Ivi correct answer. Thank you. Thank you one and all. Hi friends, hello. Now section C, general knowledge. So 76 question chuddam. By what other name is the water cycle known as? Ante ikkada em antunnante అనదర్ నేమ్ అడుగుతున్నాను అనమాట. ఏమని? వాటర్ సైకిల్ నోన్ యాజ్ ఏంది? హైడ్రాలిక్ సైకిల్. సో కరెక్ట్ ఆప్షన్ ఏదంటే ఇందులో హైడ్రాలిక్. ఇలా చూడండి ఎంత మంచిగా ఉంది. వాటర్ అనగానే మనకి హైడ్రోజనే గుర్తుకు రావాలి, ఎందుకంటే H2O మనం 2 హైడ్రోజన్ మాలిక్యూల్స్ చూస్తాం మనం. సో అట్లా హైడ్రాలిక్ సైకిల్ థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో వీ విల్ గో ఫర్ ద 77 వన్. విచ్ బ్యాక్టీరియా which bacteria is responsible for the formation of curd? So formation of the curd, a bacteria ante, option number 2, lactobacillus acidophilus, option number 2, 76. Okay, we will go for the 78. So 78, and pick an example of water pollution. Chudandi ira very very careful ga question baga chadavandi. క్వశ్చన్ బాగా చదవండి అని మీకు చాలాసార్లు అందరికి అదే అనేది. ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తారు, ఈ ఎగ్జామే కాదు ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, మెయిన్గా మనం క్వశ్చన్ బాగా చదివితే మనకు ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. పిక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ వాటర్ పొల్యూషన్. సో ఇందులో ఏమని అడుగుతుందంటే వాటర్ పొల్యూషన్ ఇన్ ఎగ్జాంపుల్ ఒకటి. సో ఫస్ట్ వన్ చూడండి, అన్ ఆయిల్ స్పిల్ ఫ్రమ్ ఎ లార్జ్ షిప్. సెకండ్ వన్ చూడండి, ఎనిమల్స్ వాక్ అలాంగ్ ది బీచ్. థర్డ్ వన్ చూడండి, డ్రింకింగ్ వాటర్ out of a plastic bottle. Chusara, drinking water out of a plastic bottle. And fourth one chudandi, gasoline in a car anta. So din answer endante, answer is number 1. Answer vachesi number 1 amma, iron and oil spill from a large ship. Okay, now we will go for the 79th one. What is meant by seed coat? చూడండి ఇక్కడ క్వశ్చన్ మంచిగా, వాట్ ఈస్ మెంట్ బై సీడ్ కోట్ అని ఉంది. చూడండి ఆప్షన్ చూడండి, హార్డ్ కవర్ అరౌండ్ ద ఫుడ్ స్టోరేజ్, హార్డ్ కవర్ అరౌండ్ ద బేబీ ప్లాంట్, హార్డ్ ప్రొటెక్టివ్ అవుటర్ కోట్ ఆఫ్ ఎ సీడ్, హార్డ్ కవర్ అరౌండ్ ది రూట్స్ ఆఫ్ ది ప్లాంట్. ది ఆప్షన్ ఈస్ ద ప్రొటెక్టివ్ అవుటర్ కోట్ ఆఫ్ ది సీడ్. సో సీడ్కి అవుటర్ కోట్ ప్రొటెక్టివ్గా ఉండేదాన్ని సీడ్ కోట్ అని అంటారు. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. 79 వన్ వచ్చేసి 3. Okay, now we will go for the 80 question. Who was the chief of army during the Indo-Pakistan war? So manaki Indian-Pakistan war 1971 lo em ayindi appo national emergency kuda vachindi. Okay, right, deeni oka army during Indian army oka chief evaru ani adugutaru, evarante the correct option is field marshal SH Jebse Manikeshav is the right answer. Okay, the second answer is the right answer, second answer. Okay, now we will discuss about the 81 question.
Which of the following statement is true about the fossil fuels? చూడండి, ఇక్కడ క్వశ్చన్ బాగా అబ్జర్వ్ చేయండి. విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్ ఈస్ ట్రూ అంటున్నాడు. సో ట్రూ ఆ ఫాల్సో అది ఏందో మనం ఖచ్చితంగా క్వశ్చన్ బాగా చదవాలి అన్నమాట. ఓకే ఓకే, ఆప్షన్స్ దే రీనవబుల్ రిసోర్సెస్, దే ఆర్ ఫౌండ్ విత్ ఇన్ ద టాప్ లేయర్ ఆఫ్ ది ఎర్త్ క్రస్ట్, దే ఆర్ ఫౌండ్ ఓవర్ ది కోర్స్ ఆఫ్ 10 ఇయర్స్, దే ఆర్ ద రిమైన్స్ ఆఫ్ వన్స్ లివింగ్ ఆర్గనైజేషన్ ఆర్గనైజమ్స్. ఓకే, ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ద కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటంటే ఆప్షన్ 4. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4. దే ఆర్ ద రిమైన్స్ ఆఫ్ వన్స్ లివింగ్ ఆర్గనిజమ్స్. ఓకే, 81 వాజ్ ద రైట్ ఆన్సర్. నౌ వి విల్ గో ఫర్ ద 82. ఓకే, నౌ వి విల్ గో ఫర్ ద 82 క్వశ్చన్. ఓకే, వి విల్ గో ఫర్ ద 82 క్వశ్చన్. ఓకే, 82 క్వశ్చన్. Where is the famous Meenakshi temple located? Very famous Meenakshi temple located. అది అందరికీ తెలుసు. ఎందుకంటే ఒక సాంగ్ కూడా ఉంది, మధుర మధుర గల మీనాక్షి అని. ఎక్కడనో కాదు, మధురైలో ఉంది. ఏంది మధురైలో ఉందన్నమాట. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, మధురైలో ఉంది. చాలా ఈజీ క్వశ్చన్ ఇది. ద ఫేమస్ మీనాక్షి టెంపుల్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద మధురై. సో అలా కూడా మనం గుర్తుపెట్టవచ్చు. సో 83rd వన్ బాగా అబ్జర్వ్ చేయండి. నేమ్ ద హోలీ బుక్. ఇక్కడ హోలీ బుక్ అడగానే చాలా మంది ఏం తర్వాత క్వశ్చన్ చదవకుండా బైబుల్ అని పెట్టేస్తారు. సో ఇక్కడ కేర్ఫుల్గా క్వశ్చన్ మొత్తం చదవండి. నేను చెప్పేది అదే, క్వశ్చన్ చదవండి, క్వశ్చన్ చదవండి అంట. నేమ్ ఆఫ్ ది హోలీ బుక్ ఆఫ్ ది పార్సిస్. సో పార్సిస్ యొక్క హోలీ బుక్ ఏంది అని అంటున్నారు. ఓకే, బైబుల్ అనేది మీ అందరికీ తెలుసు, క్రిస్టియన్స్ యొక్కది. ఖురాన్ అనేది కూడా మీ అందరికీ తెలుసు, ఎవరిది? ముస్లిమ్స్ది. అండ్ గురు గ్రంథ సాహిబ్ అనేది ఎవరికి? సిక్స్ వాళ్ళది. సో మిగిలింది ఏంది? ఆప్షన్ 2. సో ఇలా కూడా మనం ఆప్షన్స్ అనేవి చెప్పొచ్చు అనమాట. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 అనమాట. ఓకే ఓకే, నౌ లెట్స్ వి గో ఫర్ ద 84 క్వశ్చన్. విచ్ విటమిన్ డెఫెన్సిస్ లీడ్స్ టు ద బ్లీడింగ్ ఆఫ్ గమ్స్, స్లో హీలింగ్ ఆఫ్ ది వూన్స్ అండ్ హచింగ్ లిమ్స్. సో 84th క్వశ్చన్ మనం బాగా అబ్జర్వ్ చేస్తే ద ఆన్సర్ ఈస్ విటమిన్ సి. ఈ విటమిన్ సి లేకపోవడం వల్లనే మనకి గమ్స్ నుంచి రక్తం రావడం కానీ అలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఓకే రైట్, విల్ గో ఫర్ ద ఆప్షన్ నెంబర్ క్వశ్చన్ నెంబర్ 85. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 85కి వెళ్దాం మనం. ఓకే, 85 క్వశ్చన్ ఏంటి? వేర్ ఇస్ ద యునైటెడ్ నేషన్స్ హెడ్ క్వార్టర్స్ లొకేటెడ్? వేర్ ఈస్ ద యునైటెడ్ స్టేట్స్ హెడ్ క్వార్టర్ లొకేటెడ్? ఇట్ వాస్ లొకేటెడ్, మీ అందరికీ తెలుసు అది ఎక్కడ? 85th వన్, న్యూయార్క్. ఎక్కడంటే ఆప్షన్ 2, న్యూయార్క్లో ఉంది. యుఎన్ ఒక హెడ్ క్వార్టర్స్, యునైటెడ్ నేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్లో ఉంటుంది. ఓకే, లెట్స్ బి గో ఫర్ ద 86. వాట్ ఈస్ ద మేజర్ సోర్స్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఇన్ ఇండియా? అసలు మేజర్ సోర్స్ ఏంది ఫ్రెష్ వాటర్ ఇన్ ఇండియా? సో ఫ్రెష్ వాటర్ ఇన్ ఇండియా మేజర్ సోర్స్ ఏంటంటే 86th వన్ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4, గ్రౌండ్ వాటర్ ఇస్ ద ఫ్రెష్ వాటర్ ఇన్ ఇండియా. ఓకే ఓకే రైట్, ఇస్ 87th వన్. విల్ గో ఫర్ ద 87th వన్. సో 87th వన్, ఇన్ విచ్ స్పోర్ట్స్ ఈస్ ద టర్మ్ నాక్అవుట్ యూస్డ్? ఇన్ విచ్ స్పోర్ట్స్ అని అడుగుతున్నమాట. సో ఏ స్పోర్ట్స్లో మనం నాక్అవుట్ అనే వర్డ్ యూజ్ చేస్తామని అది అందరికీ తెలిసిందే. దట్ వర్డ్ విల్ యూజ్ ఇన్ ద విచ్ గేమ్ మీన్స్ బాక్సింగ్. ఈ బాక్సింగ్ అనే గేమ్లో నాక్అవుట్ అంటాం. మనిషి కింద పడిపోయిన తర్వాత నాక్అవుట్ చేయండి అంటాం కదా, అదే నాక్అవుట్ అంటే. ఓకే, నౌ విల్ గో ఫర్ ద 88th క్వశ్చన్. 88 అంటే హూ ఇన్వెంటెడ్ ద ఎలక్ట్రిక్ బల్బ్? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, నేను చాలా సార్లు అడిగిన క్వశ్చన్ కూడా, మన అందరికీ తెలిసిందే కూడా, థామస్ అల్వా ఎడిసన్. సో థామస్ అల్వా ఎడిసన్ వాజ్ ఇన్వెంటెడ్ ద ఎలక్ట్రిక్ బల్బ్. ఓకే, 89th క్వశ్చన్, సల్మాన్ రష్దీ ఓన్ ద బుక్కర్ ప్రైజ్ ఫర్ విచ్ బుక్స్? ఏ బుక్కి? మన అందరికీ తెలిసిందే, ఆప్షన్ నెంబర్ 2, ద మిడ్ నైట్ చిల్డ్రన్స్ అనే బుక్కి అనమాట. ఏంది? ది మిడ్ నైట్ చిల్డ్రన్స్. ఓకే, లెట్స్ వి గో ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 90. పిక్ అవుట్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. క్వశ్చన్ బాగా చూడండి, ఇక్కడ ఏమని ఇచ్చిండు? పిక్ అవుట్ ద, చూడండి,
పిక్ అవుట్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అన్నాడు. అంటే కరెక్ట్ కానిది. ఓకే, ఇన్కరెక్ట్ ఏంది? ఓకే, డైరెక్ట్ ఆన్సర్ చెప్తా. ఏంటంటే గ్రావిటేషన్స్ ఎఫెక్ట్స్ ఓన్లీ పార్ట్ ఆఫ్ ది ఎర్త్. ఇది ఇన్కరెక్ట్ అన్నమాట. అన్ని కరెక్ట్ స్టేట్మెంటే, ఇది ఒక్కటే ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. గ్రావిటేషన్ ఎఫెక్ట్స్ ఓన్లీ ఎ పార్ట్ ఆఫ్ ది ఎర్త్ అనేది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అన్నమాట. ఓకే, వి విల్ గో ఫర్ ద 91 క్వశ్చన్. ఇక్కడ ఏమని ఇచ్చాడంటే, ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. ది రీడింగ్ అబోవ్ డాష్ ఆన్ రెక్టర్ స్కేల్ కెన్ కాసెస్ సెవరల్ డ్యామేజెస్ అన్నాడు. సో ది ఆప్షన్ ఈస్ క్వశ్చన్ నెంబర్ ఎంతమ్మా, ఆప్షన్ నెంబర్ ఫైవ్. ద రీడింగ్ అబోవ్ ఫైవ్ ఆన్ ద రెక్టర్ స్కేల్ ఈ కెన్ కాసెస్ సెవరల్ డ్యామేజ్. సో ఫైవ్ రెక్టర్ స్కేల్ వచ్చేస్తే సెవరల్ డ్యామేజ్ అవుతుంది. ఓకే, రైట్. We will go for the 92nd one. We will go for the 92nd one. The 92nd one vachesi who has won the Sushila Devi Literature Award for the novel Things to Leave Behind? సో 92nd వన్ ఆన్సర్ వచ్చేసి నమితా గోఖలే. ఓకే, థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, థర్డ్ వన్ అమ్మ. ఓకే, 93rd క్వశ్చన్, వాట్ డస్ వైట్ కలర్ ఇన్ ఇండియా నేషనల్ ఫ్లాగ్ రిప్రజెంట్? ఓకే, వాట్ రిప్రజెంట్ అమ్మ? పీస్ అండ్ ద ట్రూత్. ద వైట్ కలర్ ఇండికేట్స్ పీస్ అండ్ ద ట్రూత్. ఓకే, నౌ 94th క్వశ్చన్, వి విల్ గో ఫర్ ద 94th క్వశ్చన్. ద విచ్ స్టేట్ యూనియన్ టెరిటరీ ఈస్ నందాదేవి లొకేటెడ్ ఇన్? ద విచ్ స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీస్ నందాదేవి లొకేటెడ్ ఇన్? ఉత్తరాఖండ్. 94th వన్ రైట్ ఆన్సర్ ఈస్ ఉత్తరాఖండ్ ఈస్ ద రైట్ ఆన్సర్. నౌ వీ విల్ గో ఫర్ ద 95th క్వశ్చన్, వేర్ డిడ్ బుద్ధ అటెండ్ ద ఎన్లైట్మెంటెడ్? ఓకే, వేర్ డిడ్ బుద్ధ అటెండ్ ద ఎన్లైట్మెంట్? బోధ్ గాయా. ఈ బోధ్ గాయా అనేది ఎక్కడ ఉంటుంది అంటే అమ్మ, బీహార్లో ఉంటుంది. ఓకే, బీహార్లో, ఈ బీహార్ స్టేట్లో అనమాట. ఇట్ ఈస్ ద పవిత్రమైన స్థలం అనమాట ఈ బుద్ధిజం వాళ్ళకు. ఓకే, బోధ్ గాయా. 95th వన్ ఈస్ ద 95th వన్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే, వాట్ డూ టిష్యూస్ హెల్ప్ ఇన్? ఓకే, క్వశ్చన్ కేర్ఫుల్గా చదవమని మీకు అప్పుడే చెప్పా. ఏమని క్వశ్చన్ బాగా చూడండి, వాట్ డూ టిష్యూస్ హెల్ప్ అస్? సో క్వశ్చన్ చదివితే మనకు తెలుస్తుంది, వాట్ డూ టిష్యూస్ హెల్ప్ ఇన్ అంటే ఫాస్టర్ డెవలప్మెంటా, డివిజన్స్ ఆఫ్ లేబర్ ఎమోంగ్ సెల్స్. సో క్వశ్చన్ బాగా మంచిగా చదివితే మనకు ఆన్సర్ ఈజీగా అర్థమైపోతుంది. వాట్ డూ టిష్యూస్ హెల్ప్ ఇన్ అంటే డివిజన్స్ ఆఫ్ లేబర్ ఎమోంగ్ సెల్స్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. 96th వన్. ఓకే, ఓకే, విచ్ క్లాసికల్ డ్యాన్స్? 97th వన్, విచ్ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్ ఇన్ నేమ్ ఆఫ్టర్ ద విలేజ్ ఇట్ ఓరియంటెడ్ ఫ్రమ్? ఓకే, ఏమడుగుతున్నామా, విచ్ క్లాస్ డ్యాన్స్ ఫామ్ ఇన్ ఈస్ నేమ్ ఆఫ్టర్ ద విలేజ్ ఆరిజినేటెడ్ ఫ్రమ్? ఆరిజినేటెడ్ ఫ్రమ్ అంటే ఆప్షన్ 1 కూచిపూడి. ఓకే, కూచిపూడి అమ్మ, కూచిపూడి ఒక డ్యాన్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్. ఓకే, ఈ కూచిపూడి. రైట్, 98th వన్, విచ్ స్వీట్ ఈస్ డీప్డ్ ఫ్రై? చూడండి, డీప్డ్ ఫ్రై క్వశ్చన్ బాగా చదివితే ఆన్సర్ వచ్చేస్తుంది. డీప్డ్ ఇన్ షుగర్ సిరప్, రౌండ్ షేప్డ్ అండ్ యూజువల్లీ ఆరెంజ్ ఇన్ కలర్. ఓకే, నేను క్వశ్చన్ చదివేటప్పుడు మీకు ఆన్సర్ అర్థమైపోవాలి. ఏందమ్మా 98th వన్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 జిలేబీ. జిలేబీ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, విచ్ పార్ట్ ఆఫ్ ది ఎర్త్ సపోర్ట్ ఇట్స్ బయోడైవర్సిటీ? చూడండి, ఇది ఎంత మంచి ఈజీ క్వశ్చన్ ఇచ్చాడు. విచ్ పార్ట్ ఆఫ్ ద ఎర్త్ సపోర్ట్స్ ఇట్స్ బయోడైవర్సిటీ? బయోస్ఫియర్. బయోడైవర్సిటీ అని ఉందా? బయోస్ఫియర్. 99th వన్ వచ్చేసి ఫస్ట్ ఆన్సర్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నౌ లెట్స్ బి గో ఫర్ ద 100th క్వశ్చన్. సో 100th క్వశ్చన్ ఏంది, బాగా ప్రాపర్గా చూడండి, క్వశ్చన్ బాగా చదివితే ఆన్సర్ వచ్చేస్తుంది. వాట్ ప్రాసెస్ ఈస్ involved in cold cloud seeding? So what process is involved in cloud seeding, which is a technique that indicates rain? So
ఆప్షన్స్ మంచిగా చూడండి, మనకు అర్థమైపోతుంది. క్వశ్చన్ బాగా కూడా చదివితే దీని రైట్ ఆన్సర్ ఏంటంటే వెన్ క్వాబ్. మీకు ఆన్సర్ చెప్పేస్తా డైరెక్ట్గా, ఇది చాలా ఈజీ. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, వెన్ వాటర్ వేపర్ ఇన్ ద అట్మాస్ఫియర్ కూల్స్ అండ్ కండెన్స్ అరౌండ్ ద పర్టికులర్ ఆఫ్ డస్ట్ ఆర్ సాల్ట్. ఓకే, విచ్ ప్రాసెస్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ క్లౌడ్ సీడింగ్ అని ఇచ్చారు. క్లౌడ్ సీడింగ్ ఒక ప్రాసెస్ ఏంది, విచ్ ఈస్ ద టెక్నిక్ దట్ which is the technique that induces rain అని ఇచ్చాడు. సో 101 ఏంటంటే ఆప్షన్ నెంబర్ 100 క్వశ్చన్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడతో జీకే అనేది, జనరల్ సైన్స్ అనేది ఓవరాల్గా 25 బిట్స్ కంప్లీట్ అయింది. ఓకే, చాలా ఈజీ ఈజీ క్వశ్చన్స్ ఇచ్చారు జీకేలో. నాకు తెలిసి కోచింగ్ తీసుకుంటే 20 పైన రైట్ ఆన్సర్స్ ఉంటాయి, ఖచ్చితంగా 20-23 దాకా రైట్ ఆన్సర్సే పెడతారు. ఎందుకంటే ఆల్రెడీ చాలాసార్లు చెప్పిన రిపీటెడ్ టాపిక్స్ నుంచే వచ్చాయన్నమాట. ఓకే, థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి కంప్లీట్ చేసుకున్నాము. సెక్షన్ ఈలో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో ఈ పాటికి మీరు చెక్ చేసుకునే ఉంటారు. బి అండ్ సి కూడా చెక్ చేసుకునే ఉంటారు. నెక్స్ట్ డి కూడా చూడండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకు ఇది అందరికీ కూడా కొత్త, రీజనింగ్ ఎబిలిటీ అనొచ్చు దీన్ని మనం. ఈ సైనిక్ స్కూల్లో మాత్రమే దీనికి మనం ఇంటెలిజెన్స్ టెస్ట్ అంటాము. కొన్ని ఎగ్జామ్స్లో వీటిని రీజనింగ్ ఎబిలిటీ అంటారు, లేదా లాజికల్ స్కిల్స్ అంటారు, లేదంటే కామన్ సెన్స్ రీజనింగ్ అని కూడా అనొచ్చు. సో రీజనింగ్ అనేది 2% అని చెప్పాము, వర్బల్ రీజనింగ్ అండ్ నాన్ వర్బల్ రీజనింగ్. ఈ ఇంటెలిజెన్స్ టెస్ట్లో మనకి వర్బల్ ఉంటుంది, నాన్ వర్బల్ ఉంటుంది. వర్బల్లో వర్డ్స్, లెటర్స్ వస్తాయి మనకి, సింబల్స్ అన్నీ వస్తాయి. నాన్ వర్బల్లో ఓన్లీ పిక్చరే ఉంటుంది. ఆ పిక్చర్ ద్వారానే మనం నాన్ వర్బల్ అనేది మనం చేయడం అనేది జరుగుతుంది. దీంట్లో వచ్చేసి మనకి ఇక్కడ 121 క్వశ్చన్ అలాంటివి వచ్చాయి మనకి, చూద్దాం. అక్కడ కూడా మనం ఒకసారి చెక్ చేసుకుందాము. మీరు కూడా ఇప్పటివరకు బాగా రాశారని అనుకుంటున్నాను. మీకు మంచి స్కోర్ వస్తే కనుక మీకు ఖచ్చితంగా సైన్స్ స్కూల్లో సీట్ అనేది ఖచ్చితంగా మీరు పొందగలుగుతారు. ఈ కోచింగ్ తీసుకున్న వాళ్ళకి ఇంటెలిజెన్స్ టెస్ట్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, మా చెప్పే విధానం మీకు, ఎక్స్ప్లెనేషన్ కానీ ఇవన్నీ మీకు నచ్చినట్టయితే కనుక మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రము మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా చాలా వీడియోస్, చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, వాటిలో మీకు చాలా వరకు అప్డేట్ అనేది చేస్తూ ఉంటాము. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మేము చేసినటువంటి వీడియోలకు మీరు లైక్ చేసినట్టయితే మేము కూడా ఇంకా ఎనర్జెటిక్గా వర్క్ చేస్తూ మీకు మంచి సమాచారం అనేది అందించడానికి మేము కూడా ప్రయత్నం చేస్తాము. ఓకేనా ఫ్రెండ్స్, మనం ఇక్కడ 101 క్వశ్చన్ నెంబర్ 101 నుంచి మనం డిస్కస్ చేద్దాము. 101-125 క్వశ్చన్స్ ఉంటాయి ఇంటెలిజెన్స్ టెస్ట్లో. ఈచ్ క్వశ్చన్ హ్యావింగ్ 2 మార్క్స్, ఒక క్వశ్చను 2 మార్క్స్ ఉంటాయి. సో టోటల్ 25 క్వశ్చన్స్, 50 మార్క్స్. సో ఇక్కడ మనం కేర్ఫుల్గా మనం చేసుకోవాల్సినటువంటి అవసరం చాలా వరకు ఉంది. ఓకే, 101 క్వశ్చన్ నెంబర్ ఈజ్ 101. నౌ ఇఫ్ ఏ మీన్స్ డివైడెడ్ బై, ఏ అంటే ఏంటి, డివైడెడ్ బై సింబల్ ఇక్కడ మనం డివైడెడ్ బై రాసుకుందాం. బి మీన్స్ మైనస్, బి అంటే ఏంటి ఇక్కడ మైనస్. సి మీన్స్ ఇంటూ. నెక్స్ట్ డి మీన్స్ ప్లస్ సింబల్. వీటిని ఏ విధంగా ఇప్పటివరకు మీరు చేసే ఉంటారు, ప్రాక్టీస్ చేసే ఉంటారు, ఈజీగా ఆన్సర్ మీరు కూడా చేసే ఉంటారు. సమ్ స్టూడెంట్స్ 15 పెట్టుంటారు, కొంతమంది 20 పెట్టుంటారు, కొంతమంది 9 పెట్టుంటారు, కొంతమంది 17 కూడా పెట్టుంటారు. సో చేయడంలో డిఫరెంట్గా ఆన్సర్స్ అనేవి రావడానికని ఆస్కారం అనేది ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారు, డైరెక్ట్గా 16+64 యాడ్ చేసేస్తారు, తర్వాత డివిజన్ ఉంది కాబట్టి డివిజన్ చేస్తారు, తర్వాత మైనస్ చేస్తారు, తర్వాత ఎంట్రీ చేస్తారు. ఈ ఆర్డర్ వల్ల మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, బీ కేర్ఫుల్. ఇక్కడ మనం కావాల్సింది ఏం ఫాలో కావాలంటే వి బోర్డ్మాస్ రూల్ అనేది ఫాలో కావాలి. వి అంటే వెనకులం బార్ అనమాట, ఇది VBODMAS. మనం ప్రీవియస్లో ఆ మ్యాథమెటిక్స్లో కూడా దీని గురించి చెప్పడం అనేది జరిగింది మీకు. వి బోర్డ్మాస్ ఇది బ్రాకెట్ సంబంధించింది. ఓ అంటే ఆఫ్ అని, డి అంటే డివిజన్ అని. ఓకే, ఎం అంటే మల్టిప్లికేషన్, ఏ అంటే ఎడిషన్, ఎస్ అంటే సబ్స్ట్రాక్షన్. ఈ సింబల్స్ మనం ఈ ఆర్డర్లో చేస్తాం. ఫస్ట్ ఈ ఆర్డర్ నుంచి ఇలా కిందికి రావాలి. ఓకే, నెక్స్ట్ మనకి ఇప్పుడు డివిజన్ సింబల్ ఉంది. వీటిలో మనకి ఇక్కడ నుంచే ఉంది కాబట్టి ఇక్కడ నుంచే మనం థింక్ చేద్దాం. ఓకే, డివిజన్ ఉంది. 64/4 అంటే మనకి 16, 64/4 అంటే 16. సో ఈ పార్ట్ అనేది మనకు ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ మనకు తీసుకోవాల్సింది ఏంటి, ఇంటూ సింబల్. 4 × 3 ఈ పార్ట్ తీసుకోవాలి. 4 × 3 12. సో ఈ మధ్యలో మనకు ఉన్నది ఏంటి, మైనస్. సో మైనస్ ఇక్కడ ఇచ్చేసాను. నెక్స్ట్ ఇక్కడ 16 ప్లస్ ఉంది. సో 16 ప్లస్ని ఈ విధంగా రాసుకుంటున్నాను.
సో మనకు డివిజన్ సింబల్ అయిపోయింది ఇంటూ అయిపోయింది నెక్స్ట్ ఏం చేయాలి ఎడిషన్ సింబల్ తీసుకోవాలి ఎడిషన్ సింబల్ 16 ప్లస్ 16 ఎంత 32 32 మైనస్ 12 ఎంత 20 సో ఆన్సర్ ఇస్ హియర్ 20 ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇన్ దిస్ వన్ ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్ ఈస్ అండ్ ఆడ్ వన్ ఆడ్ వన్ అవుట్ ఆడ్ వన్ అనొచ్చు ఆడ్ మ్యాన్ అవుట్ అనొచ్చు ఆడ్ వన్ అనొచ్చు ఆడ్ మ్యాన్ అవుట్ అనొచ్చు ఓకే ఆడ్ వన్ అవుట్ అనొచ్చు దీని కంటిన్యూషన్ సో దిస్ టాపిక్ ఈస్ ఆడ్ వన్ అవుట్ అనొచ్చు లేదంటే క్లాసిఫికేషన్ టాపిక్ సంబంధించింది ఇది అంటే అన్ని ఒక రూల్ని ఫాలో అవుతాయి ఒకటి మాత్రమే ఆ రూల్ని ఫాలో కాదు దట్ ఈస్ ద ఆడ్ వన్ అవుట్ ఓకే నెక్స్ట్ ఇక్కడ చూడండి ఆర్డర్లో పిక్యూఆర్ఎస్ ఆర్డర్ ఏ ఉంది ఎల్ఎంఎన్ఓపి బిసిడిఈ ఓకే ఎఫ్ జిహెచ్ఐ అన్నీ కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లోనే ఉన్నాయి బట్ మనం ఐ కాంటాక్ట్లో సమ్ టైమ్స్ కొన్ని క్వశ్చన్స్ చూడగానే ఆన్సర్ అనిపిస్తాయి కొన్ని క్వశ్చన్స్ ఎంత చేసినా కూడా ఎక్కువగా ఆలోచించినప్పుడు మనకు ఆన్సర్ అనేది స్ట్రైక్ అయ్యే అవకాశం లేదు ఈ ఆర్డర్లో మనం చూసుకుంటే అసలు మనం దీనికి ఆన్సర్ ఇవ్వలేము అలా కాకుండా లాజికల్ రీజనింగ్ అంటేనే లాజికల్గా ఆలోచించడం ఓకే లాజికల్గా ఆలోచిస్తే ఇక్కడ ఈ ఫస్ట్ ఆప్షన్ అనేది 4 లెటర్స్తో ఉంది ఇది 5 లెటర్స్తో ఉంది ఇది 4 లెటరే ఉంది ఇక్కడ 4 లెటరే ఉంది కాబట్టి ఆప్షన్ 2లో మాత్రమే 5 లెటర్స్ ఉన్నాయి కాబట్టి సో సెకండ్ వన్ ఈజ్ ద ఆడ్ వన్ అవుట్ 1, 3, 4 అనేది 4 లెటర్స్తో ఉన్నటువంటి ఆప్షన్ అవి సో 5 లెటర్స్ ఉన్నటువంటి సెకండ్ ఆప్షన్ కాబట్టి దట్ ఈస్ ద ఆన్సర్ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ వన్ 103 దెర్ ఆర్ 4 బిల్డింగ్స్ దెర్ ఆర్ 4 బిల్డింగ్స్ ఉన్నాయి అక్కడ ఇన్ ది రెసిడెన్షియల్ కాంప్లెక్స్ ఏ బిసి అండ్ డి ఈచ్ వన్ ఈజ్ ఆఫ్ ఏ డిఫరెంట్ హైట్ ఇక్కడ ఉన్నటువంటి ఈ 4 బిల్డింగ్స్ ఉన్నాయి ఇక్కడ 4 బిల్డింగ్లలో మనకి 4 వేరు హైట్ ప్రకారం ఉన్నాయి డి ఈజ్ ఓన్లీ షార్టర్ దాన్ బి ఏ ఈజ్ షార్టర్ దాన్ డి అండ్ సి విచ్ వన్ ఈజ్ ద షార్టెస్ట్ ఆఫ్ దెమ్ ఆల్ చూడండి డి ఈజ్ ఓన్లీ షార్టర్ దాన్ బి డి ఈజ్ ఓన్లీ షార్టర్ దాన్ బి అంటే బి కంటే మాత్రమే ఇది చిన్నగా ఉండాలి ఓకే డి ఈజ్ ఓన్లీ షార్టర్ దాన్ బి నెక్స్ట్ ఏ ఈజ్ షార్టర్ దాన్ డి అండ్ సి ఏ ఈజ్ షార్టర్ దాన్ డి అండ్ సి ఏ ఈజ్ షార్టర్ దాన్ డి అండ్ సి ఏ అనేది డి కన్నా సి కన్నా చిన్నగా ఉండాలట ఇంకా ఏ అనేది డి కన్నా సి కన్నా చిన్నగా ఉండాలి సో మరి వాడు విచ్ వన్ ఈజ్ ద షార్టెస్ట్ దెమ్ ఆల్ అన్నిటిలో చిన్నగా ఉన్నది ఏది అని అడుగుతున్నాడు సో బి అనేది పెద్దది తర్వాత బిల్డింగ్ డి చిన్నది తర్వాత చిన్న బిల్డింగ్ సి తర్వాత అన్నిటికంటే చిన్న బిల్డింగ్ ఏది ఏ సో ఆప్షన్ ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ కెనాట్ బి ఫార్మ్డ్ అవుట్ ఆఫ్ ద వర్డ్ కండక్ట్ నుంచి దిస్ ఈజ్ నెగిటివ్ క్వశ్చన్ ఫార్మాట్ 2 టైప్స్ ప్రతి టైం గుర్తుంచుకోండి నాట్ ఓన్లీ సైన్స్ స్కూల్ ఎగ్జామ్ ఏ కాంపిటివ్ ఎగ్జామ్ అయినా సరే పాజిటివ్లో ఉంటుంది క్వశ్చన్ ఫార్మాట్ అనేది నెగిటివ్లో ఉంటుంది నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే చదువుకోవడము ఎగ్జామ్ రాయడం వరకే ఆలోచిస్తారు తర్వాత ఆ నెగిటివ్ స్టేట్మెంట్ ఎలా ఉంటుందో ఫ్లోలో చదువుతున్నప్పుడు ఫ్లోలో సమ్ టైమ్స్ అలా మిస్ అయిపోయింది అనుకోండి 1 మార్క్స్ మిస్ అవుతుంది 1 మార్క్ మిస్ అయినంటే మీకు వచ్చేటువంటి మంచి ఆపర్చునిటీ అనేది మీరు పోగొట్టుకున్న వాళ్ళు అవుతున్నారు కాబట్టి కేర్ఫుల్గా జాగ్రత్తగా చదువుకోండి క్వశ్చన్ అనేది రీడ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ కెనాట్ బి ఫార్మ్డ్ అవుట్ ఆఫ్ ద వర్డ్ కండక్ట్ నుంచి మనం తయారు చేయలేనటువంటి వర్డ్ ఏది అన్నాడు డియూసిటీ డక్ట్ ఉంది అనుకోండి డి ఉంది యు ఉంది సి ఉంది టి ఉంది సో దీని నుంచి ఈ వీటిలో నుంచి ఈ అక్షరాలు తీసుకొని మనము డియూసిటీ అనేది చూడవచ్చు కౌంటెడ్ COUNTED దీంట్లో అసలు ఈ లేదు బట్ ఈ వచ్చింది ఇక్కడ ఓకే నెక్స్ట్ COUNT సి ఉంది ఇక్కడ సి ఉంది ఇక్కడ సి ఇక్కడ ఉన్నటువంటి సి దీంట్లో ఉంది వీటిలో ఉన్నటువంటి అక్షరాన్ని మాత్రమే తీసుకోవాలి మనం సి ఉంది ఓ ఉంది యు ఉంది ఎన్ ఉంది టి ఉంది డిఓఎన్యుటి డి డి ఓ ఎన్
యుతి ఇది కూడా ఉంది కానీ మనకు లేని అక్షరం ఇక్కడ ఈ అనేది దీంట్లో ఎక్కడ కూడా ఈ లేదు దీంట్లో ఈ లేదు బట్ ఇక్కడ ఈ వచ్చింది సో దిస్ ఈస్ ద డిఫరెంట్ వన్ సో ఈ వర్డ్ ని కౌంటెడ్ అనే దాన్ని మనం ఈ ఇటువంటి కండక్ట్ లో నుంచి అక్షరాలు తీసుకోవడం తయారు చేయలేము ఎందుకంటే ఈ అనేది దీంట్లో కండక్ట్ లో లేదు కాబట్టి ఈ అనేది ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి దిస్ ఈస్ ద ఆడ్ వన్ అవుట్ సో ఈ వర్డ్ ని తయారు చేయలేదు ఏంది సెకండ్ ఆప్షన్ మాత్రమే అది ఇక్కడ కేర్ఫుల్ గా ఉండండి దీని వల్ల చాలా ఒక 1 మార్క్ చాలా మంది స్టూడెంట్స్ మీరు ఒకసారి ఇది మొత్తం వీడియో వినండి మీకు చాలా వరకు క్లారిఫై దొరుకుతుంది ఎందుకంటే ఇలాంటి నెగటివ్ క్వశ్చన్స్ తోని మార్క్స్ పోగొట్టుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు ఓకే ఎగ్జామ్స్ రాసేటప్పుడు చాలా వరకు మీరు నేర్చుకోవడం ముఖ్యత అయితే ప్రెజెంటేషన్ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ మీరు నేర్చుకున్న దాన్ని ప్రెజెంటేషన్ చేయడమే మీ యొక్క లైఫ్ యొక్క స్టైల్ అనుకోవచ్చు దాన్ని ఎందుకంటే మీరు నేర్చుకున్న ప్రెజెంటేషన్ ఎవరైతే పర్ఫెక్ట్గా చేస్తారో ఈజ్ ద హీరో నేర్ చాలా వరకు నాలెడ్జ్ ఉంటుంది బట్ ప్రాపర్గా దాన్ని ప్రెజెంటేషన్ చేయలేక ర్యాంకులు కానివ్వండి జాబ్స్ కానీ కోల్పోయే వాళ్ళు చాలామంది ఉన్నారు మీరు అలాంటి వాళ్ళలో ఉండరని లేరని నేను భావిస్తున్నాను ఈ వీడియో చూసే వాళ్ళందరూ సో ఇప్పటి నుంచి అయినా సరే మీరు కేర్ఫుల్గా చేసుకోండి నెక్స్ట్ వన్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ వన్ ఆఫ్ ద ఆప్షన్స్ గివెన్ బిలో విచ్ ఈజ్ ఇన్ లైన్ విత్ ద సీక్వెన్స్ ఇన్ ద క్వశ్చన్ మీరు ఇచ్చిన ప్రకారం చూడండి పి క్యూ ఆర్ ఏం రావాలి ఎస్ రావాలి ఫస్ట్ ఎస్ ఉన్న ఆన్సర్ ఉండాలి ఫస్ట్ ఎస్ దేంట్లో ఉంది మనకి ఫస్ట్ ఎస్ దీంట్లో ఉంది దీంట్లో లేదు కాబట్టి ఆన్సర్ కాదు ఇది కూడా ఆన్సర్ కాదు సో ఆన్సర్ అయితే కనుక మనకు వన్ ఆర్ ఫోర్ కావాలి నెక్స్ట్ యూ వి డబ్ల్యూ ఎక్స్ ఎక్స్ ఎక్కడ ఉంది ఇక్కడ ఎక్స్ ఉంది ఇక్కడ ఎక్స్ లేదు కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఈ ఎఫ్ జి హెచ్ ఐ తర్వాత సెట్ అయిపోయింది కదా సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఫిగర్ దిస్ ఫిగర్ ఈజ్ ఎంబెడెడ్ ఫిగర్స్ ఎంబెడెడ్ ఫిగర్స్ ఇన్ వన్ ఆఫ్ ద ఫోర్ ఆల్టర్నేటివ్స్ ఫైండ్ అవుట్ ద ఆల్టర్నేటివ్ విచ్ కంటైన్స్ ఫిగర్ దిస్ అనేది దేంట్లో ఉందని అడుగుతున్నారు దేంట్లో ఉంది అని అడుగుతున్నారు వాళ్ళు ఇది అనేది మనకు దేంట్లో ఉంది ఓకే చూడండి ఇక్కడ మనకు ఈ విధంగా స్క్వేర్ షేప్లో ఒక స్ట్రైట్ లైన్ అండ్ క్రాస్ లైన్ అనేది ఈ విధంగా ఉన్నాయి ఇలా ఉన్నది కావాలి మనకి దేంట్లో ఉంది చూడండి దీంట్లో దేంట్లోనైనా ఉందా ఈ విధంగా ఇక్కడ ఈ లైన్ అనేది లేదు ఇక్కడ సో ఇది ఆన్సర్ కాదు సో లైన్ అనేది దీంట్లో లేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఎందుకు కాదు ఇక్కడ ఈ విధంగా లైన్ లేదు కాబట్టి ఇక్కడ లైన్ ఉంది ఈ విధంగా ఉంది ఈ విధంగా ఉంది ఓకే ఇక్కడ ఈ విధంగా ఉంది కానీ స్ట్రైట్ లైన్ ఇక్కడ లేదు ఇక్కడ ఇక్కడ వరకే వచ్చింది ఇక్కడ లేదు పైన లేదు ఎండ్ అయిపోయింది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు ఓకే ఇక్కడ స్లీపింగ్ లైన్ ఉంది కానీ స్ట్రైట్ లైన్ లేదు ఇక్కడ ఈ లైన్ అనేది కంటిన్యూషన్ లేదు కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు సింపుల్గా బి ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఏ బస్ ఫర్ ఢిల్లీ లీవ్స్ ఎవ్రీ 30 మినిట్స్ ఫ్రమ్ ఏ బస్ స్టేషన్ ది స్టేషన్ మాస్టర్ టోల్డ్ ఏ ప్యాసింజర్ that a bus has already left 10 minutes ago and the next bus will leave at 9:35 a.m. at what time the station master gave this information to the passenger ante akkada em jarigindi oka bus delhi nunchi bayataki oka bus a bus for delhi leaves every 30 minutes delhi ki velle vattu oka bus anedi prathi 30 nimshalaku oka sari bayal derta untundi The station master told a passenger that a bus has already left 10 minutes ago. Passengers, dear passengers, 10 నిమిషాల క్రితమే ఇప్పుడే ఎవరైతే వచ్చారో వాళ్ళకి నేను అనౌన్స్మెంట్ చేస్తున్నాను. 10 నిమిషాల క్రితమే బస్ అనేది వెళ్ళిపోయింది. ఓకే. నెక్స్ట్ బస్ ఎప్పుడు ఉంటుంది అంటే 9:35 కి ఉంది అని చెప్పాడు. మరి అప్పుడు చెప్పినప్పుడు అతను ఏమని చెప్తున్నాడు? 10 మినిట్స్ బ్యాక్ అనేది బస్ వెళ్ళిపోయింది. నెక్స్ట్ బస్ వచ్చేసి 9:35 కి ఉంది అంటున్నాడు. క్వశ్చన్ ఏంటి వాట్ ఇస్ ద క్వశ్చన్ ఇయర్ ఎట్ వాట్ టైమ్ ది స్టేషన్ మాస్టర్ గేవ్ దిస్ ఇన్ఫర్మేషన్ టు ద ప్యాసింజర్ అతను చెప్పినటువంటి టైం ఏంటి అని అడుగుతున్నాడు సో నెక్స్ట్ బస్ ఎప్పుడు అంటున్నాడు మనకి 9:35 కి నెక్స్ట్ బస్ ఉంది అంటున్నాడు సో 9:35 కంటే అంతకుముందు బస్ మనకి ఎప్పుడు వెళ్ళుండొచ్చు మనకి 9:30 ఒకసారి కాబట్టి 9:05 కి అనేది బస్ అనేది వెళ్ళిపోయింది అతను ఏం చెప్తున్నాడు 9:05 కి ఒక బస్ ఉంటుంది 9:35 కి ఉంటుంది బస్ సో 9:35 కి నెక్స్ట్ బస్ ఉందన్నాడు కాబట్టి అంటే వెళ్ళిపోయినటువంటి బస్ ఏ టైంకి వెళ్ళిపోయింది అంటే 9:05 కి అది వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత అతను ఎప్పుడు వెళ్ళమంటున్నాడు ఇప్పుడు ఏమని చెప్తున్నాడు అక్కడ ఏ బస్ హ్యాస్ ఆల్రెడీ లెఫ్ట్ 10 మినిట్స్
ఎగో 10 నిమిషాల క్రితమే వెళ్ళిపోయింది అంటే ప్రెజెంట్ వచ్చిన వాళ్ళకు 10 మినిట్స్ ఎగో వెళ్ళిపోయింది అంటే అతను చెప్పే టైంకి ప్లస్ 10 యాడ్ చేయండి సో అతను అనౌన్స్ చేసినటువంటి టైం ఎంత అంటే 9:15 ఏఎం ఓకే సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ ఈ ప్రాబ్లం లో చాలా మంది మిస్టేక్ చేయడానికి చాలా ఆస్కారం ఉంటుంది ఇలాంటి క్వశ్చన్స్ ద్వారానే ఫిల్టర్ అయిపోతారు స్టూడెంట్స్ అనేది రిజల్ట్ అనేది ఎలా ఫిల్టర్ అయిపోతుందంటే ఈ విధంగా చేయడం ద్వారా ఫిల్టర్ అనేది అయిపోయే అవకాశం ఉంటుంది సో కేర్ఫుల్ గా మీరు చేశారనే నేను నమ్ముతున్నాను అందుకే మీ కోసం మీ అందరి కోసం ఖచ్చితంగా పిల్లలకి మంచి ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చి చేయాలనే ఉద్దేశంతో మీ కోసం చేయడం జరుగుతుంది కాబట్టి మా శ్రమని మీరు గుర్తించి మీరు కూడా మీకు తెలిసిన వాళ్ళకి దీన్ని షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకు కూడా ఇన్ఫామ్ అనేది చేయండి నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్దాం 108 ఫైండ్ అవుట్ ద పేర్ ఇన్ విచ్ ద వర్డ్స్ బియర్ ద సేమ్ రిలేషన్షిప్ టు ఈచ్ అదర్ యాజ్ ద గివెన్ వన్ ఇచ్చిన వాటిల్లో మనకి ఆడ్ వన్ అవుట్ అంటే సేమ్ రిలేషన్షిప్ అనేది ఉండాలి ఏమంటున్నాడు ఇక్కడ సేమ్ రిలేషన్షిప్ ఉండాలి టు ఈచ్ అదర్ యాజ్ ద గివెన్ వన్ ఇచ్చిన వాటి ప్రకారం మనకు సేమ్ రిలేషన్ అనేది ఉండాలి సో ఆస్ట్రియా వియన్నా కంట్రీ క్యాపిటల్ ఫైండ్ అవుట్ ద పేర్ ఇన్ విచ్ వర్డ్ బియర్స్ ద సేమ్ రిలేషన్షిప్ అని చెప్పాం కాబట్టి ఆస్ట్రియా వియన్నా ఈజిప్ట్ కైరో ఈజిప్ట్ యొక్క క్యాపిటల్ ఏంటి కైరో జర్మనీ లండన్ అసలు ఏ రిలేషన్ కూడా లేదు వీటికి యుఎస్ఏ ఓర్లాండో కంట్రీ ఇది క్యాపిటల్ కాదు ఆస్ట్రేలియా సిడ్నీ ఇది కంట్రీ అయినప్పటికీ ఇది ఫేమస్ సిటీ కానీ దీని యొక్క క్యాపిటల్ కాదు సో కంట్రీ క్యాపిటల్ సంబంధించాడు కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఇన్ ఏ సర్టెన్ లాంగ్వేజ్ ఫైట్ ఈజ్ రిటన్ యాజ్ టీజీహెచ్ఎఫ్ఐ దెన్ హౌ విల్ పేపర్ బి రిటన్ ఇన్ దట్ కోడ్ ఫైట్ని మనం ఏ విధంగా రాస్తున్నాం ఇక్కడ ఫైట్ని ఎఫ్ఐజిహెచ్టి ఇక్కడ టీ అనేది ముందు తీసుకున్నాడు ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి టీని ఏం చేస్తున్నాడు టీ జి హెచ్ ఎఫ్ ఐ ఇక్కడ ఉన్నటువంటి టీ ఫస్ట్ వచ్చింది సో ఇక్కడ పేపర్లో ఆర్ని ముందు తీసుకోవాలి ఆర్ దేంట్లో ఉంది ఏ ఆప్షన్లో ఉంది ఫస్ట్లో ఉంది సెకండ్లో ఉంది థర్డ్లో లేదు కాబట్టి ఆన్సర్ కాదు ఫోర్త్లో లేదు కాబట్టి కూడా ఆన్సర్ కాదు సింపుల్గా అయిపోతుంది ఓకే నెక్స్ట్ సెకండ్ లెటర్ ఏం తీసుకున్నాడు ఇక్కడ టీ తర్వాత జీ తీసుకున్నాడు ఇక్కడ జీ టీ తర్వాత జీ జీ అనేది మిడిల్ లెటర్ సో ఇక్కడ మిడిల్ లెటర్ ఏంటి పి పి తర్వాత మనకి ఏం రావాలి ఇక్కడ ఆర్ తర్వాత ఆర్ పి రావాలి మిడిల్ లెటర్ ఆర్పి ఎక్కడ వచ్చింది ఫస్ట్ ఆప్షన్కి వచ్చింది కాబట్టి దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఆర్ తర్వాత ఈ కాదు సో ఇది కూడా ఆన్సర్ కాదు సో 109 ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ విచ్ సీక్వెన్స్ ఆఫ్ మ్యాథమెటికల్ సింబల్స్ కెన్ రీప్లేస్ స్టార్ ఇన్ ద గివెన్ ఈక్వేషన్ టు బ్యాలెన్స్ ద ఈక్వేషన్ ఈ బ్యాలెన్స్ని ఈక్వేషన్ చేయాలి అంటే మనము ఉంచాల్సినటువంటి ఏముంది అని అడుగుతున్నాడు అంటే ఈ స్టార్ ప్లేస్లో మనం ఈ ప్లేస్లో ఇది ఈ ప్లేస్లో ఇది ఈ ప్లేస్లో ఇది రాసామనుకోండి ఏం జరుగుతుంది ఫస్ట్ మనం డివిజన్ సింబల్ తీసుకుంటే 7/2 అని తీసుకుంటాం సో మనకి ఈ విధంగా ఇది వచ్చే ఛాన్స్ లేదు అంటే గెస్ చేసి చేయొచ్చు ఇంకా చేయాలనుకుంటే ఏ విధంగానైనా చేయొచ్చు ఇక్కడ ఓకేనా సో ఇదైతే నేను కాదనుకుంటాను ఎందుకంటే డివిజన్కి వచ్చింది అనుకోండి సెట్ కాదు ఇక్కడ ఫస్ట్ డివిజన్ వస్తే సెట్ కాదు సో అందుకని చెప్పేసి నేను ఫస్ట్ ఆప్షన్ అనేది చూస్ చేసుకోవట్లేదు నెక్స్ట్ ప్లస్ అన్నాం అనుకోండి ఫస్ట్ స్టార్ ప్లస్ అంటే పొజిషన్ ఏమైనా తీసుకోవచ్చు ఓకేనా ప్లేస్ తీసుకున్నాం అనుకోండి పొజిషన్స్ ఇక్కడ ప్లస్ ఫస్ట్ ఉంది కాబట్టి ఫస్ట్ పొజిషన్ తీసుకున్నాం అనుకోండి ఇది మైనస్ ఇది ఇంటూ తీసుకున్నాం అనుకోండి సో మనకి ఏమవుతుంది 7+7 ఓకే మైనస్ నెక్స్ట్ ఏంటి మైనస్ తర్వాత 2 నెక్స్ట్ ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ 12 కావాలి మనకి ఈజ్ ఈక్వల్ 12కి ఈక్వల్ కావాలి 7+7 14 నెక్స్ట్ మైనస్ 2 1 2 14 - 2 12 సో రైట్ ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ దీనికి ఆన్సర్ వచ్చేసి మనకు సెకండ్ వన్ నెక్స్ట్ వన్ ఇది ర్యాంకింగ్ సంబంధించినటువంటిది ర్యాంకింగ్ ఓకే 37 బాయ్స్ ఆర్ స్టాండింగ్ ఇన్ ఏ రో 37 బాయ్స్ ఆర్ స్టాండింగ్ ఇన్ ఏ రో ఆకాష్ ఈజ్ 14th ఫ్రమ్ ద రైట్ ఎండ్ 37 బాయ్స్ ఉన్నారు 37 బాయ్స్ స్టాండింగ్ ఇన్ ఏ రో 1 2
3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. 31, 32, 33, 34, 35, 36, 37. ఓకే, మీకు క్లియర్గా అర్థం కావడం కోసం ఈ విధంగా నేను డ్రా చేయడం జరిగింది. 37 బాయ్స్ ఆర్ స్టాండింగ్ ఇన్ ఏ రో. ఆకాష్ ఈజ్ 14th ఫ్రమ్ ద రైట్ ఎండ్. ఇక్కడ చూడండి, ఇటు నుంచి రైట్ ఎండ్ అండి ఇది. ఇక్కడ నుంచి రైట్ ఎండ్, ఇది లెఫ్ట్ ఎండ్ అనమాట. ఇక్కడ నుంచి అయితే ఇది లెఫ్ట్ ఎండ్, లెఫ్ట్ ఎండ్ ఇది రైట్ ఎండ్. ఆకాష్ ఈజ్ 14th ఫ్రమ్ ద రైట్ ఎండ్. ఆకాష్ అనే వ్యక్తి 14th అన్నాడు. ఇక్కడ వరకు మనం 7 అనుకున్నాం కదా, 7. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. ఇక్కడికి వచ్చేసరికంటే ఈ పొజిషన్ నుంచి 14th. ఎవరు? 14th ఫ్రమ్ ద రైట్ ఎండ్. రైట్ ఎండ్ నుంచి మనం చూసుకుంటే ఆకాష్ అనే వ్యక్తి 14th పొజిషన్లో ఉన్నాడు. ఇఫ్ ఈ షిఫ్టెడ్ 6 ప్లేసెస్ టు ద లెఫ్ట్, లెఫ్ట్ సైడ్ అంటే ఇక్కడ మీకు ఇట్ సైడ్ వెళ్ళాలి, గుర్తుంచుకోండి. ఓకే, లెఫ్ట్ సైడ్ ఎన్ని ప్లేసెస్ వెళ్ళాలి? 6 ప్లేసెస్. ఇది 14 కాబట్టి 15, 1, 2, 3, 4, 5, 6. చూడండి, ఇక్కడ 14 కాబట్టి, ఇది 14th పొజిషన్ కాబట్టి 15, 16, 17, 18, 19, 20. ఇటు నుంచి ఈ ప్లేస్ అంతా అండి, ఆకాష్ ఇక్కడికి వచ్చారు 20. ఈ ప్లేస్ వచ్చేసి మనకు 20. ఓకే, నెక్స్ట్ ఏమన్నారు మళ్ళీ, ఇఫ్ ఈ షిఫ్టెడ్ 6 ప్లేసెస్ టు ద లెఫ్ట్, వాట్ ఈజ్ పొజిషన్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఎండ్. మనకు ఈ లెఫ్ట్ నుంచి ఎంత అన్నాడు, సింపుల్గా కౌంట్ చేసి కూడా చెప్పొచ్చు మనం. ఓకేనా, ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18. సో ఈ పొజిషన్ వచ్చేసింత 18. సో ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్. ఇలా చెప్పొచ్చు, ఇలా మీరు రాసేటప్పుడు కూడా ప్రాపర్గా డ్రా చేసుకొని రాసినా మీకు ఆన్సర్ వస్తుంది యాక్చువల్గా చెప్పాలంటే. అలా కాకుండా మీరు కోచింగ్ తీసుకుని ఉంటే కనుక మీకు సింపుల్గా ట్రిక్స్ చెప్పే ఉంటారు. టోటల్ 37 మెంబర్స్, అతని యొక్క పొజిషన్ అనేది రైట్ నుంచి 14 అన్నాడు, తర్వాత లెఫ్ట్ సైడ్ మళ్ళీ 6 ప్లేసెస్ వెళ్ళాడు. ఫస్ట్ 14 పొజిషన్లో ఉన్నాడు. ఓకే, రైట్ నుంచి 14 పొజిషన్, లెఫ్ట్ సైడ్ వెళ్ళడం అంటే రైట్ నుంచి లెఫ్ట్ పోతా ఉంటే 6 పొజిషన్ కాబట్టి ప్లస్ 6 యాడ్ చేసాం అనుకోండి 20 అవుతుంది. సో లెఫ్ట్ నుంచి అతని యొక్క పొజిషన్ ఎంత అంటే 20. క్వశ్చన్ ఏమడిగాడు? రైట్ నుంచి అడిగాడు. సో టోటల్ ఇచ్చేసి లెఫ్ట్ టు రైట్ ఇస్తే, ఒకవేళ లెఫ్ట్ నుంచి 20 అన్నప్పుడు రైట్ నుంచి ఎంత అంటే మనం ఈజీగా చెప్పొచ్చు. అతన్ని రైట్ నుంచి అతని యొక్క పొజిషన్ ఎంత అంటే 20 మైనస్ చేయండి, 37 మైనస్ 20 17. అతని యొక్క పొజిషన్ అడిగాడు, వాట్ ఈజ్ పొజిషన్ అన్నప్పుడు అతని యొక్క పొజిషన్ కావాలి కాబట్టి ప్లస్ 1 యాడ్ చేసుకోవాలి. మైనస్ చేసినప్పుడు ఏం చేయాలి? ప్లస్ 1 చేయాలి. సో 18. ఎక్కడి నుంచి 18? లెఫ్ట్ నుంచి 18. క్వశ్చన్ అనేది క్లారిటీగా అర్థం చేసుకోండి, చాలా ఈజీ. బాగా ప్రాక్టీస్ చేసిన వాళ్లకు దీని నుంచి మార్క్ అనేది ఖచ్చితంగా గెట్ ఆన్ అయ్యే ఉంటారు, ఖచ్చితంగా మీరు సంపాదిస్తారు. ఓకేనా, కన్ఫ్యూజ్ ఏం కావద్దు. ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్గా థింక్ ఏం చేయకండి. 17 అనేది మీ లక్ ఏంటంటే, యాక్చువల్గా 17 ఆప్షన్లో లేదు. అది ఇచ్చుంటే ఖచ్చితంగా చాలామంది 17 అని పెట్టేవాళ్ళు, లేదా 37 మైనస్ 8తో కూడా చేసిన వాళ్ళు ఉంటారు. మనకు ఆప్షన్స్ అనేవి ఇక్కడ ఈ క్వశ్చన్లో మాత్రం ఆప్షన్స్ అనేవి చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. కన్ఫ్యూజ్ కావడానికి ఈ క్వశ్చన్లో ఎలాంటి ఆప్షన్స్ లేవు, డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డయాగ్రామ్ బెస్ట్ డిపిక్ట్స్ ది రిలేషన్షిప్ బిట్వీన్ ద టేబుల్, చైర్ అండ్ ఫర్నిచర్? మనకు ఫర్నిచర్ ఉంటేనే టేబుల్ కానీ చైర్ కానీ తయారు చేసుకుంటాం. సో ఫర్నిచర్లో భాగంగానే టేబుల్, చైర్ ఉంటుంది. టేబుల్కి చైర్కి ఎలాంటి రిలేషన్ లేదు, అలా కావాలి. మనకు ఫర్నిచర్ ఉంటేనే మనం ఏం చేస్తాం, మనము టేబుల్ అనేది చైర్ అనేది మనం తయారు చేపిస్తాము. సో ఈ ఫస్ట్ ఆప్షన్ అయ్యే ఛాన్స్ లేదు, ఎందుకంటే ఫర్నిచర్లో భాగంగా ఇవి ఈ విధంగా ఉన్నాయి. ఇలా మళ్ళీ ఇది ఏమనుకోవచ్చు, మనం ఎగ్జాంపుల్ చైర్ అన్నాం అనుకోండి, చైర్లో భాగంగా టేబుల్ ఉంటుందా? ఉండదు. సో ఇది ఆన్సర్ కాదు. ఇది ఫర్నిచర్ అనుకుంటే, ఒకవేళ టేబుల్కి చైర్కి ఏమన్నా రిలేషన్ అనేది ఏమన్నా కలుస్తుంది, ఇక్కడ కలిపాడు, టూ జాయింట్ అయ్యాయి కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. ఫర్నిచరు, టేబుల్, చైరు అనేది ఒకదానికొకటి రిలేషన్ ఏమైనా ఉంటుందా అంటే ఏమీ ఉండదు. ఫర్నిచర్ ఈజ్ కంప్లీట్ డిఫరెంట్. టేబుల్ ఫర్నిచర్లో భాగంగానే టేబుల్ ఫర్నిచర్ ఉంటుంది కాబట్టి ఇదంతా కూడా మనం ఫర్నిచర్ అనుకుంటే ఓకే. దీనిలో వచ్చేసి ఒకటి మనం టేబుల్, ఒకటి చైర్ అని మనం అనుకోవచ్చు. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ దీనిలో చూడండి, చూస్ ద కరెక్ట్ ఆల్టర్నేటివ్.
స్మోక్ పొల్యూషన్. స్మోక్ ద్వారా ఏం జరుగుతుంది? పొల్యూషన్ వస్తుంది మొత్తం. ఓకే, వార్ ద్వారా ఏం జరుగుతుంది? సంబడి వార్ యుద్ధం జరిగింది అనుకోండి, విజయం సాధిస్తాము అని చెప్పేసి. సో విక్టరీ ఈ సెకండ్ ఆప్షన్ చూజ్ చేసే అవకాశం ఉంటుంది. స్మోక్ వల్ల పొల్యూషన్ అనేది చెడు జరుగుతుంది. అక్కడ ఏం జరుగుతుంది? స్మోక్ వల్ల ఏం జరుగుతుంది? సమ్ స్మోకింగ్ వల్ల ఎంజాయ్మెంట్ జరగవచ్చు, సమ్ ఇలా థింక్ చేసే వాళ్ళకు ఇలా వస్తుంది. సో ఇక్కడ మీరు స్మోక్ వల్ల పొల్యూషన్ అనేది, ఎయిర్ అనేది పొల్యూషన్ అనేది జరుగుతుంది కాబట్టి బార్ వల్ల ఏం జరుగుతుంది? పీస్ వస్తుందా? నో, విక్టరీ విజయం రావచ్చేమో, బట్ నష్టం, జరిగే నష్టం ఏంటి? ట్రీటీ, ఇది కూడా ఆన్సర్ కాదు. సో డిస్ట్రక్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 114. ఇఫ్ గ్రెయిన్ ఈజ్ రిలేటెడ్ టు వేర్ హౌస్ దెన్ వాటర్ ఈజ్ రిలేటెడ్ టు. సో గ్రెయిన్ అంటే దీని యొక్క మీనింగ్ తెలిసి ఉండాలి, వేర్ హౌస్ యొక్క మీనింగ్ కూడా తెలిసి ఉంటే దీంట్లో మనం ఇక్కడ కూడా ఒక మార్క్ అనేది మనం గెటన్ కాగలుగుతాం, ఒక మార్క్ అనేది మనం పొందగలుగుతాం. అలా కాకుండా గ్రెయిను వేర్ హౌస్ యొక్క మీనింగ్ తెలియకపోతే ఇక్కడ ఖచ్చితంగా ఒక 1 మార్క్ మీరు మిస్ అయినట్టే స్టూడెంట్స్. సో దీని గురించి కూడా తెలిసి ఉండాలి. సో రీజనింగ్ అంటేనే అది డైలీ లైఫ్లో జరిగేదే రీజనింగ్ ఎబిలిటీ ఆర్ ఇంటెలిజెన్స్ టెస్ట్. గ్రెయిన్ అంటే ఏంటి? పప్పు దినుసులు. పప్పు దినుసులకు ఉండేటువంటి ప్లేస్ ఏంటి? వేర్ హౌస్. ఓకే, పప్పు దినుసుల యొక్క ప్లేస్ ఏంటి? వేర్ హౌస్. సో పప్పు దినుసులు ఎక్కడ ఉంటాయి? అవి వేర్ హౌస్లో ఉంటాయి. సో గ్రెయిన్ అంటే ఏంటి? పప్పు దినుసులు. వాటి యొక్క స్టోరేజ్ అనమాట, ఇవన్నీ వీటి యొక్క స్టోరేజ్. ఓకే, సో పప్పు దినుసుల యొక్క స్టోరేజ్ ఏమంటాం మనము? వేర్ హౌస్ అంటాం. అదేవిధంగా ఇక్కడ కూడా మీకు వాటర్ అనేది ఎక్కడ మనం స్టోరేజ్ పెడతాం మనం వాటర్ అనేది? దీంట్లో అయితే కాదు, రివర్లో కాదు, కెనల్లో కాదు. సో డ్యామ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, 115. విచ్ క్యారెక్టర్ వెన్ ప్లేస్డ్ ఎట్ ద సైన్ ఇంట్రాగేషన్ షాల్ కంప్లీట్ ద గివెన్ ప్యాటర్న్. నేను ఆల్ఫాబెట్స్, హౌ టు రిమెంబర్ ఆల్ఫాబెట్స్ అనే దాంట్లో మీరు, నేను డిస్క్రిప్షన్లో కింద ఇచ్చాను. ఆల్ఫాబెట్స్ని మీరు ఒక్క జస్ట్ ఆల్ఫాబెట్స్, హౌ మెనీ ఆల్ఫాబెట్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటే 26 లెటర్స్. అందరూ కూడా ఏ టు జెడ్ ఈజీగా చెప్పగలుగుతారు, ఏ టు జెడ్. కానీ ఏ 1 అని, బి 2 అని ఈ ఆర్డర్ నేర్చుకున్న వాళ్ళకి ఈ 115 నుంచి ఒక మార్క్, మీరు 2 మార్క్స్ ఖచ్చితంగా మీరు గెటాన్ చేసినట్టే. ఇలా ఉండాలి, ఫార్వర్డ్ ఆర్డర్ అండ్ రివర్స్ ఆర్డర్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఆర్ హౌ టు రిమెంబర్ ఆల్ఫాబెట్స్ అని చెప్పేసి. ఓకే, దీన్ని ఒక్కసారి మీరు విని చూడండి, ఎంత సింపుల్గా మీరు గుర్తుంచుకోవచ్చు. ఓకే, అది విన్న వాళ్ళకి, ఆల్ఫాబెట్స్ మీద గ్రిప్ ఉన్న వాళ్ళకి ఇక్కడ 115 నుంచి ఒక 2 మార్క్స్ మీకు వచ్చినట్టే. ఓకేనా? సింపుల్, చాలా సింపుల్, ఆలోచించడానికి ఇక్కడ పెద్దగా ఏం లేదు, చాలా సింపుల్గానే ఉంటుంది. ఒకసారి మీరు వీలైతే కనుక నేను కింద ఇచ్చినటువంటి లింక్లో ఉన్నటువంటి ఆ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చూడండి, నచ్చితే లైక్ చేయండి. ఓకేనా? మరిన్ని వీడియోస్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం ఖచ్చితంగా మర్చిపోకండి. చూడండి, ఏ అంటే 1, జెడ్ అంటే 26, రెండు కలిపితే అండి 27, బి 2 వై 25, రెండు కలిపితే ఎంత అండి 27. నెక్స్ట్ C3 ఎక్స్ 24, రెండు కలిపితే ఎంత అండి 27. ఇలా 27 వచ్చేది మనకు ఆన్సర్గా ఉండాలి. D4 డబ్ల్యూ 23, ఈ రెండు కలిపితే మనకు 27. ఓకే, D4 K11, రెండు కలిపితే 27 కాదు. D4 E5, రెండు కలిపితే మనకు 27 కాదు. D4 L12, ఓకే, ఈ రెండు కలిపితే కూడా మనకు 27 కాదు. కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, 4 కి 12 చూడండి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేది ఏంటి? 4 కి 12 కి రిలేషన్ ఏముంటుందండి? 4 3 12, సో ఇంటూ 3 అయినట్టు సింపుల్గా చెప్పాలంటే. 12 నుంచి 36 అంటే ఇంటూ 3, 36 ఇంటూ 35 ఇంటూ 3 105, 36 ఇంటూ 3 108 108 ఇంటూ 3 324, 324 ఇంటూ 3, సింపుల్, 3 4 12. 2 ఏ ఆప్షన్ ఉంది ఇక్కడ మనకి? జస్ట్ సింపుల్, మనం మొత్తం చేయాల్సిన అవసరం లేదు. 3 4 12, 2 1 క్యారీ. నేను మొత్తం చేయట్లేదు ఇక్కడ చూడండి, 2 యూనిట్ ప్లేస్లో 2 ఉండాలి, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. సో 4th వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే అంత సింపుల్గా కూడా చెప్పొచ్చు. ఎప్పుడు చెప్పొచ్చు? మీకు ఎగ్జామ్స్ రాయడంలో బాగా గ్రిప్ ఉన్నది అనుకోండి, డెడ్ ఈజీ, చాలా ఈజీగా ఆన్సర్ చెప్పేయచ్చు. ఓకేనా? నెక్స్ట్ వన్, ఫైండ్ ద మిస్సింగ్ ఫిగర్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్. 15 మైనస్ 10 ఎంత అండి? 5. 5 ప్లస్ 2 7.
this 7. Okay. Next, 45 minus 39. 45 no nunchi 39 teeseyandi 6. Ikkada 2 kalpam kabatti ikkada 9 ante ikkada 3 add ayinatte kadandi. 39 minus 45 minus 39 6. ఇక్కడ 2 యాడ్ చేసినప్పుడు ఇక్కడ 3 యాడ్ చేసాం అనుకోండి 6 9 రావాలంటే 6 నుంచి 9 రావాలంటే మనం ఎంత కలపాలి 3 కలపాలి సో 3 కలిపాను నెక్స్ట్ 56 మైనస్ 49 సో మైనస్ అనేది మైనస్ వస్తుంది అనేది ఈ రీజనింగ్ లో మనకు పనికి రాదు ఎందుకంటే 10 మైనస్ 15 మైనస్ 5 అలా కాదు ఇది రీజనింగ్ ఎబిలిటీ అథమెటిక్ కాదు కాబట్టి రీజనింగ్ పరంగా ఆలోచించాలి 56 మైనస్ 9 ఎంత మనకి 7 ఇక్కడ 2 కలిపాము ఇక్కడ 3 యాడ్ చేసాము కాబట్టి ఇక్కడ మనం ఎంత యాడ్ చేయాలి 4 యాడ్ చేసాం అనుకోండి 7 ప్లస్ 4 ఎంత 11 సో థర్డ్ వన్ ఇస్ ద right answer next surabhi is facing east side ila face chestundi surabhi anna idi north ankonde idi east west south simple okay north east west south surabhi is facing east షీ టర్న్స్ 90 degrees ఇన్ ద క్లాక్ వైజ్ చూడండి ఇక్కడ క్లాక్ వైజ్ అనేది ఇవ్వకపోయి ఉంటే మనకి ఏ డైరెక్షన్లో రొటేషన్ కావాలో మనకు తెలియదు క్లాక్ అనేది ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా ఉంటుంది రొటేషన్ అనేది క్లాక్ రొటేషన్ అంటే ఈ విధంగా ఉంటుంది దిస్ ఇస్ క్లాక్ వైజ్ రొటేషన్ అంటాము ఇలా ఉన్నదాన్ని క్లాక్ వైజ్ రొటేషన్ సిడబ్ల్యూ అంటాం దీన్ని ఇలా ఉన్నదాన్ని యాంటీ క్లాక్ వైజ్ ఏసీడబ్ల్యూ యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్ అంటాం దీన్ని సో క్లాక్ వైజ్లో ఇలా ఫేసింగ్ ఉన్నటువంటి ఈ సురభి ఈ ఫేసింగ్ ఇలా ఉన్నటువంటి సురభి 90 degrees రొటేషన్ అయ్యారనుకోండి దిస్ ఇస్ 90 degrees సో ఇప్పుడు సౌత్ సైడ్ ఫేస్ చేసినట్టు ఫేసింగ్ అనేది ఎక్కడ ఉంది సౌత్ సైడ్లో ఉంది అండ్ మూడ్ 2 kilometers ఇక్కడ నుంచి ఇక్కడ టర్న్ అయిపోయి ఇలా జర్నీ చేసి ఒక 2 kilometers జర్నీ చేశారు ఓకే ఇక్కడ వరకు వచ్చారనుకుందాం దెన్ షీ టర్న్స్ 145 degrees ఇన్ క్లాక్ వైజ్ రొటేషన్ సో క్లాక్ వైజ్ అన్నారు కాబట్టి మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి 90 ఇది 90 degrees తర్వాత 145లో 90 పోతే ఎంత మనకి రిమైనింగ్ మిగిలేది 55 సో ఇక్కడ అనుకోండి ఇక్కడికి వస్తుంది ఇది 45 ఇలా వచ్చేది 45 ఇలా మధ్యలోకి తీసుకోండి ఇక్కడ ఓకేనా ఇది 45 అనుకుంటే ఇది ఇక్కడ వరకు తీసుకోండి అంటే కొద్దిగా అటు ఇటు కావచ్చు కంప్లీట్గా నార్త్ సైడ్ ఫేస్ కాదు వెస్ట్ సైడ్ ఫేస్ కాదు ఇప్పుడు ఇది ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్ అండ్ మూడ్ 1 kilometer సో ఇలా మూవ్ అయిన తర్వాత 1 kilometer అనేది వాళ్ళు జర్నీ చేశారనుకో చెప్తున్నారు విచ్ డైరెక్షన్ ఈ షీ ఫేసింగ్ నౌ ఇప్పుడు ఇలా ఉన్నటువంటి ఇక్కడ ఇక్కడ జర్నీ చేస్తున్నారు వాళ్ళు ఏ ఫేసింగ్లో ఫేసింగ్ ఉంది వాళ్ళు ఎక్కడ వాళ్ళు ముందుకెళ్ళాలి అంటే మనకు వెళ్ళాల్సిన ఫేసింగ్ ఏంటి నార్త్ వెస్ట్ సో థర్డ్ ఆప్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ 119 చూడండి 2 positions ఆఫ్ డైస్ ఆర్ షోన్ బిలో identify the number at the bottom where the top is 5 so identify the number at the bottom when the top is 5 5 అనేది టాప్ లో ఉంటే దానికి ఆపోజిట్ లో ఏమి ఉంటుంది అని అడుగుతున్నారు ఓకే ఇక్కడ 3 ఉంది నో ప్రాబ్లం అంటే ఇప్పుడు సింపుల్ చెప్పొచ్చు 2 కి 4 అని చెప్పొచ్చు 4 కి 5 అని చెప్పొచ్చు సో 5 కి ఆపోజిట్ ఏమి ఉంటుంది ఇక్కడ 4 ఓకే సో సింపుల్ చెప్పాలంటే మరి 3 కి ఆపోజిట్ ఏంటి అంటే 3 కి 1 6 కి 2 5 కి 4 ఇది లాజిక్ నెక్స్ట్ వన్ 120 నెక్స్ట్ వన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్ ఎంఎం ఇక్కడ స్మాల్ ఎం క్యాపిటల్ ఓ స్మాల్ క్యూ క్యాపిటల్ ఎస్ అంటే స్మాల్ స్మాల్గా ఉన్నాయి ఎంఎన్ లేదు ఓ ఉంది ఎంఎన్ లేదు ఇక్కడ ఓ పి లేదు క్యూ ఉంది ఆర్ లేదు ఎస్ ఉంది టీ ఉండకుండా మనకి ఏముండాలి యూ ఉండాలి సో ఎం ఓ ఎం అంటే ఎంత 13 ఓ అంటే ఎంత 15 క్యూ అంటే ఎంత 17 ఎస్ అంటే ఎంత 19 13 15 17 19 21 అనే లెటర్ ఉండాలి మనకి 21 అంటే ఏంటి యూ ఇది ఎస్ ఇది క్యూ ఇది ఓ ఇది ఎం ఈ విధంగా అనమాట సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే మనకి లాజికల్గా ఇక్కడ కూడా మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి చాలా ఈజీగా మీకు ఒక ప్లస్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ కూడా ఫస్ట్ ఆప్షన్ మీకు లక్కీగా ఏం చేశారంటే ఫస్ట్ ఆప్షన్ యూయూ ఇచ్చేశాడు ఎం ఓ క్యూ ఎస్ యూ రావాలి ఈ యూ అనేవి ఒకవేళ ఈ ఆప్షన్లలో ఈ యూలు మీకు ఫస్ట్ ఆప్షన్లో ఇచ్చి ఉంటే దాదాపుగా ఒక 40% స్టూడెంట్స్ ఈ ఆప్షన్ పెట్టేవాళ్ళు
సో ఆప్షన్స్ ఇవ్వడం కూడా ఈజీగానే ఇచ్చాడు. సో ఇక్కడ మనకు స్మాల్ 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 లెటర్ ఏ ఉండాలి, స్మాల్ లెటర్ యు. సో ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇలా ఇచ్చాడు కాబట్టి సరిపోయింది. అదే క్యాపిటల్ యు అని గనక థర్డ్ ఆప్షన్లో ఉన్నది, ఫస్ట్ ఆప్షన్కి ఫస్ట్ ఆప్షన్లో ఉన్నది థర్డ్ ఆప్షన్లో ఇచ్చుంటే మాత్రం ఖచ్చితంగా 40% స్టూడెంట్స్ దీంట్లో 2 మార్క్స్ లాస్ అయ్యే వాళ్ళు ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ 121. విచ్ ఫిగర్ ఎమాంగ్ ద 4 ఆల్టర్నేటివ్స్ ఏబిసిడి వుడ్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ఫిగర్ 4? ఈ ఫిగర్ 4లో వచ్చేటువంటి ఆన్సర్ ఏంది అని అడుగుతున్నాడు. చాలా సింపుల్, దిస్ లైక్ సిరీస్ అనుకోవచ్చు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ బ్లాక్ డాట్ అనేది మనకి ఎక్కడ ఉంది, బాటమ్ రైట్ సైడ్లో ఉంది, బాటమ్ రైట్ సైడ్లో. తర్వాత ఇది యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్ అవుతున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫిగర్ అనేది ఈ పొజిషన్కి వచ్చిందంటే ఇక్కడ ఉన్నది ఇక్కడికి వచ్చింది. ఓకే, ఇక్కడికి వచ్చింది, తర్వాత ఇక్కడికి వచ్చింది. ఓకే, తర్వాత ఎక్కడికి రావాలి, ఈ పొజిషన్లో ఉండాలి, అంటే బాటమ్ లెఫ్ట్ సైడ్లో ఉండాలి. ఈ బ్లాక్ డాట్ అనేది బాటమ్ లెఫ్ట్లో ఉండాలి, బాటమ్ లెఫ్ట్లో ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో బి కాదు ఆన్సర్, సి కాదు. నెక్స్ట్ ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది, దీని ద్వారా కూడా ఇక్కడ ఖచ్చితంగా ఒక 30% స్టూడెంట్స్ మార్క్స్ మిస్ అవుతారు. ఎందుకంటే సో ఇది ఒకటే చెక్ చేసేసి సో ఇదే ఆన్సర్ని పెట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఏం చూడకుండా ఈ బ్లాక్ డాట్ ఇక్కడ ఉంది కాబట్టి సో ఇదే ఆన్సర్, మిగతా ఏం చెక్ చేయరు, ఇంకా సింపుల్గా అయిపోతుంది అనుకుంటారు. ఈ మధ్యలో ఒక లైనింగ్ ఉంది ఇక్కడ. ఓకే, ఇక్కడ ఈ లైనింగ్ అనేది ఉంది ఇక్కడ. ఓకే, ఇది ఉన్నప్పుడు మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఫస్ట్ వన్ అని చెప్పాము ఆన్సర్, లేదా ఫోర్త్ అని చెప్పాము. ఈ బ్లాక్ డాట్ చూడండి ఇక్కడ ఏ విధంగా ఉంది మనకి, ఇక్కడ బ్లాక్ డాట్ అనేది మనకు బ్లాక్ డాట్ అనేది ఏ విధంగా కనిపిస్తుందో చూడండి ఒకసారి, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఒక లైనింగ్ అనేది ఉంది మనకి ఇక్కడ. ఓకే, చూడండి బ్లాక్ డాట్ ఏ విధంగా కనిపిస్తుంది మనకి ఇక్కడ, ఈ డాట్ అనేది ఇక్కడ ఉంది. ఓకే, సో ఆన్సర్ ఇదైనా కావచ్చు, ఫోర్త్ అన్న కావచ్చు. సో 2 బి సి అయితే ఆన్సర్ అసలే కాదు. ఈ బ్లాక్ డాట్ని అబ్జర్వ్ చేయకపోతే మాత్రం చాలామంది మార్క్స్ అనేది లాస్ చేసుకుంటారు, ఇది ష్యూర్. చెక్ చేసుకోండి కావాలంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పొజిషన్లో ఉంది ఒక లైన్ అనేది ఈ విధంగా ఉంది. తర్వాత ఈ బ్లాక్ డాట్ వచ్చేసి మనకు యాంటీ క్లాక్ వైజ్లో రొటేషన్ అయింది. బ్లాక్ డాట్ అనేది, ఈ డాట్ అనేది మనకు యాంటీ క్లాక్ వైజ్లో రొటేషన్ అయింది. ఇదే విధంగా అవుతుంది, ఒక లైన్ అనేది సర్కిల్ మధ్యలో ఒక లైన్ ఉంది, ఈ విధంగా ఉంది లైన్ అనేది. ఓకే, నెక్స్ట్ ఇది ఇదే విధంగా వెళ్తుంది, క్లాక్ వైజ్ రొటేషన్లో ఉంది. ఫస్ట్ బాటమ్ మిడిల్లో ఉంది, తర్వాత లెఫ్ట్ సైడ్ మిడిల్లోకి వచ్చింది, ఇక్కడ ఇక్కడ ఈ విధంగా ఉంది, ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడికి వచ్చింది, తర్వాత పైనుంచి వచ్చింది ఇక్కడ, దీంట్లో పైనుంచి కిందికి ఉంది. ఓకే, మరి నెక్స్ట్ ఎలా ఉండాలి, ఇలా వచ్చి ఈ విధంగా ఉండాలి, బ్లాక్ డాట్ వచ్చేసి ఇక్కడ ఉండాలి. ఆ విధంగా ఉన్నది ఏది మనకి, సో ఇక్కడ లేదు ఆన్సర్. సో ఏ కూడా ఆన్సర్ కాదు ఇప్పుడు. సో డి ఇస్ ద రైట్ ఆన్సర్, డి ఇస్ ద, ఇక్కడ చూడండి చాలామంది ఇక్కడ ఇది మొత్తం మీరు చివరి చూడండి ఎన్ని మార్క్స్ మీరు మిస్ అయ్యారో మీకే అర్థమైపోతుంది. దీంట్లో ఎందుకు మిస్ అవుతున్నారు, ఎందుకు మిస్ అవుతుంది అని చెప్పేసి నేను ఇంకా క్లియర్గా చెప్తాను. సరే, క్లియర్గా మీరు చివరి వరకు ఈ వీడియో మాత్రం కంప్లీట్గా చూడండి. ఓకేనా, నెక్స్ట్ 122. చూస్ ద కరెక్ట్ ఆల్టర్నేటివ్ ఫ్రమ్ ద ఆప్షన్స్ ఫర్ ద అసర్షన్ ఏ. ఏ అంటే అసర్షన్ అండ్ రీజన్ ఆర్ గివెన్ బిలో. ఓవరాల్గా మనం జనరల్గా చెప్పాలంటే, ఓపెన్గా చెప్పాలంటే, ఈ అసర్షన్ అండ్ రీజన్ అనేది హై లెవెల్ రీజనింగ్ కిందికి వస్తుందండి. ఓపెన్గా చెప్పాలంటే ఇది 99% స్టూడెంట్స్ గెస్ చేసి చేయడం తప్ప ఇది ఆన్సర్ అనేది ఖచ్చితంగా 99% నాట్ ఓన్లీ 90% 99% స్టూడెంట్స్ ఇది గెస్ చేసి కరెక్ట్ కావడం తప్ప వీళ్ళకు ఎలాంటి అవగాహన లేకుండా ఏదో గెస్ చేసి పెడతారు, అంతే తప్ప అక్యురేట్గా ఆన్సర్ తెలిసింది ఇదే అని చెప్పడానికి ఆన్సర్ ఆస్కారం అనేది ఇక్కడ లేదు. నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇక్కడ ఒక మార్క్ మిస్ అయ్యే అవకాశం అయితే, ఒక క్వశ్చన్ అయితే లాస్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇలాంటివి అడగకూడదు జనరల్గా. ఇది చాలా అంటే కొంచెం హై లెవెల్, ఇది బ్యాంకింగ్ సెక్టార్ గ్రూప్2 వాళ్ళు, ఓకే ఇలాంటి సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు వీళ్ళు చేయాల్సినటువంటి టాపిక్ అండి ఇది. అసర్షన్ అండ్ రీజన్ అనేది చాలా హై లెవెల్ రీజనింగ్ అనేది. అనాలిటికల్ సింపుల్ చెప్పాలంటే దిస్ ఈజ్ అనాలిటికల్ రీజనింగ్. అనాలిటికల్ రీజనింగ్కి ఎనాలిసిస్ చేసి చేయడం తప్ప ఎలాంటి లాజిక్స్ కానీ సూత్రాలు కానీ ఏవి ఉండవు. ఓకే, మనకు ఉన్నటువంటి నాలెడ్జ్ ప్రకారమే మనం ఇది చేయగలుగుతాం. మన ఇండియా అనేది ఏ టైప్ ఆఫ్ అవర్ కంట్రీ ఈజ్ వాట్ కంట్రీ అంటే, ఇండియా ఈజ్ ఏ డెమోక్రటిక్ కంట్రీ అన్న విషయం పిల్లలకు తెలుసా, తెలియదు. బట్ అయినా కూడా ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ఇలాంటివి కూడా పిల్లలకు నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది అని మాత్రం ఇక్కడ మనకు ఒక సంకేతం అయితే ఇచ్చారు సైనిక్ స్కూల్ సొసైటీ వాళ్ళు. నాకు తెలిసినంత వరకు ఓహో ఇలాంటివి కూడా పిల్లలకు మనం నేర్పాలి అనే విషయం అయితే నాకు స్పష్టంగా అర్థమైపోయింది ఇప్పుడు. ఇంతకుముందు ఎప్పుడు నేను చూసైతే లేను ఇలాంటివి. అసర్షన్ అనేది గ్రూప్4 వాళ్ళకి విఆర్ఓ అప్పుడు సమ్ ఆ ఎగ్జామ్స్కి వచ్చాయి తప్ప ఇలాంటివి అయితే ఇక్కడ కూడా రాలేదు. ఈసారి అడిగారు, చూద్దాం, నో ప్రాబ్లం.
Next, assertion. What is assertion? In India, people elect their own representatives. ప్రజలనే వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ ఓన్గా రిప్రజెంటేటివ్స్ని వాళ్ళు ఓన్గానే వాళ్ళు ఎలక్ట్ చేసుకుంటారు అని చెప్పేసి అసర్షన్ చెప్తుంది. అసర్షన్ మీన్స్ నొక్కి చెప్పడం, నొక్కి చెప్తున్నారు. ఇండియాలో ఏ విధంగా ఉంటుంది? పీపుల్ ఎలెక్ట్ దేర్ ఓన్ రిప్రజెంటేటివ్స్ అనేది నొక్కి చెప్పడం. ఇది ట్రూ. రీజన్ ఏంటి? వై? ఇండియా ఈజ్ ఏ డెమోక్రటిక్ కంట్రీ. సో ఇది కరెక్ట్గానే ఉంది, దీనికి ఇది కరెక్ట్గానే ఉంది. అసర్షన్కి వాళ్ళు నొక్కి చెప్పేదానికి ఎందుకు ఈ విధంగా ఎలక్ట్ చేసుకుంటారు, వాళ్ళ ఓన్ రిప్రజెంటేటివ్ ఎందుకు సెలెక్ట్ చేసుకుంటారు, ఎన్నుకుంటారు అంటే ఇండియా ఈజ్ ఎ డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? ఏ ఈజ్ ట్రూ బట్ ఆర్ ఈజ్ ఫాల్స్. ఏ ఈజ్ ట్రూ అన్నాడు, ఎస్ ట్రూ. ఆర్ ఈజ్ ఫాల్స్ కాదు. ఎందుకు ఫాల్స్ కాదు అంటే ఇండియా ఈజ్ ఎ డెమోక్రటిక్ కంట్రీ. నెక్స్ట్, సో దిస్ ఈజ్ నాట్ ఏ ఆన్సర్. ఏ ఈజ్ ఫాల్స్? ఏ ఎందుకు ఫాల్స్? ఇండియాలో ఏం జరుగుతుంది? పీపుల్ ఎలెక్ట్ దేర్ ఓన్ రిప్రజెంటేటివ్స్. సో ఏ అనేది ఫాల్స్ కాదు, అది ట్రూనే. సో ఈ ఆప్షన్ కూడా కాదు. ఆర్ ఈజ్ ట్రూ అన్నాడు, ఎస్ ట్రూనే. నెక్స్ట్, బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ. దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. థర్డ్ వన్, ఈ థర్డ్ ఆప్షన్ ఎవరైతే పెడతారో వాళ్ళు కరెక్ట్. సో ఇక్కడ చూడండి, 99% గెస్ చేసి తప్ప. ఎందుకంటే ఇది అర్థం కానప్పుడు 1, 2 పెట్టే అవకాశం ఉంటుంది. గెస్ చేస్తే ఎందుకంటే ఫస్ట్ సెకండ్ చూస్ చేసుకుంటారు. సమ్ టైమ్స్ మై క్లూ ఏంటంటే థర్డ్ ఆప్షన్ అనేది మనకు అర్థం కానప్పుడు చూస్ చేసుకోవడం బెస్ట్ అనే సజెషన్ నేను ఇవ్వగలుగుతాను. ఓకే, నెక్స్ట్ వన్. ఇన్ ఏ సర్టెన్ లాంగ్వేజ్ ప్యారెట్ ఈజ్ రిటన్ యాజ్ 1, 2, 3, 4, 5. 1, 2, 3 ఎందుకు వచ్చింది? ఇక్కడ 2 R's ఉన్నప్పుడు 3 ఉంది. సో ఇట్ ఈస్ రిటన్ 6, 4, 2, 5. దెన్ హౌ వుడ్ రోస్ బి రిటన్ ఇన్ దట్ కోడ్? సింపుల్. ఇది ఇక్కడ చాలా సింపుల్. ఇప్పుడు రోస్ట్, ఆర్ అంటే ఏమి ఇచ్చారు మనకి? ఆర్ అంటే 3 అని ఇక్కడ 3 వచ్చింది కాబట్టి ఆర్ అంటే ఏంటి? 3. ఓకే, నెక్స్ట్ ఓ అంటే ఏంటి? ఇక్కడ ఓ ఇక్కడ ఏముంది అంటే ఓకి 4 అనమాట, ఆర్కి 3 అనమాట. ఈ విధంగా ఓకి ఏంటి? 4. సో 3, 4 ఉండాలి. 3, 4 ఈ ఆప్షన్లో ఉంది, దీంట్లో లేదు కాబట్టి ఇది కాదు. 3, 4 దీంట్లో లేదు కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. ఓకేనా? నెక్స్ట్ ఏ అంటే ఏం చెప్తుంది ఇక్కడ మనకు? ఏ అంటే ఏకి 2 ఉండాలి. సో ఇక్కడ 2 ఉండాలి. 2 దీంట్లో ఉందా? లేదు కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. సో 3, 4, 2 ఇంకా మిగతా అన్ని చెక్ చేయాల్సిన అవసరం లేదు. తక్కువ టైంలో ఎక్కువ అటెంప్ట్ చేయాలి అంటే అన్ని చెక్ చేయాల్సిన అవసరం అనేది ఇక్కడ లేదు. రీజనింగ్లో అయితే స్కిప్ చేసి కూడా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. సో 4th ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఆర్ ఈజ్ కే సిస్టర్. ఇక్కడ బ్లడ్ రిలేషన్లో జెండర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆర్ ఈజ్ కే సిస్టర్. ఆర్ ఈజ్ ఓకే, ఆర్ అనేవాళ్ళు, ఆర్ ఈజ్ కే సిస్టర్, కే యొక్క సిస్టర్. ఆర్ ఈజ్ మైనస్, సిస్టర్ కాబట్టి మైనస్. ఆర్ ఈజ్ కే సిస్టర్. పీఈజ్ కేస్ బ్రదర్. పీఈజ్ పీ అనేవాళ్ళు కే యొక్క బ్రదర్ అనమాట. ఓకే, ప్లస్ పీఈజ్ కేస్ బ్రదర్. ఇక్కడ వరకు అయిపోయి. నెక్స్ట్ 1 by 1 తీసుకోండి. ఆర్ ఈజ్ కేస్ ఫాదర్ అనేది ఒకటిగా తీసుకున్నాను, ఫుల్ స్టాప్ ఉంది. పీఈజ్ కేస్ ఫాదర్ బ్రదర్. పీఈజ్ కేస్ బ్రదర్, బ్రదర్ అన్నాను కాబట్టి పీఈజ్ కేస్ బ్రదర్ కాబట్టి ప్లస్ తీసుకొని చేశాను. ఓకే, నెక్స్ట్ క్యూ ఈజ్ టీస్ ఫాదర్. హూ ఈజ్ పీస్ బ్రదర్? హూ అంటే ఎవరు? ఇక్కడ టీ. క్యూ ఈజ్ టీస్ ఫాదర్. క్యూ ఈజ్ టీస్ ఫాదర్. క్యూ ఈజ్ టీస్ ఫాదర్. హూ ఈజ్ పీస్ బ్రదర్? పి యొక్క బ్రదర్గా ఎవరైతే ఉన్నారో, పి యొక్క బ్రదర్గా ఎవరైతే ఉన్నారో క్యూ ఈజ్ టీస్ ఫాదర్. ఓకే, హూ ఈజ్ పీస్ బ్రదర్. ఇక్కడ పి టీ తీసుకుంటున్నాను ఇక్కడ. ఓకే, నెక్స్ట్ క్యూ పైన తీసుకుంటున్నాను. ఇక్కడ క్యూ ఈజ్ టీస్ ఫాదర్. క్యూ ఈజ్ టీస్ ఫాదర్ కాబట్టి టీ యొక్క ఫాదర్ క్యూ కాబట్టి ప్లస్. ఓకే, నెక్స్ట్ హెచ్ ఈజ్ కేస్ మదర్. హెచ్ ఈజ్ కేస్ మదర్ అంటే మైనస్. సో వీళ్ళు హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్, ఈ సింబల్ ఇవ్వాలి. ఓకే, మనకి ఇక్కడ జెండర్ తెలియంది ఏమున్నాయి? 2 ఉన్నాయి ఇక్కడ. ఎట్లీస్ట్ హౌ మెనీ సన్స్ డూ క్యూ అండ్ హెచ్ హ్యావ్? ఎట్లీస్ట్ హౌ మెనీ సన్స్ డూ క్యూ అండ్ హెచ్ హ్యావ్? హౌ మెనీ సన్స్ ఎంతమంది ఉన్నారంటే ఇక్కడ ఎట్లీస్ట్ 1. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇఫ్ 35 అవుట్ ఆఫ్ 70 పీపుల్, 35
అవుట్ ఆఫ్ 70 అంటే 70 లో సగం ఎంత 35 70 లో హాఫ్ అన్నమాట అంటే హాఫ్ అంటే 2 ఇఫ్ 35 అవుట్ ఆఫ్ ఇఫ్ 35 అవుట్ ఆఫ్ 70 పీపుల్ ఆర్ డయాబెటిక్ అంటే 70 లో 35 మంది అంటే 35 ఇక్కడ రాస్తున్నా నో ప్రాబ్లం 35 అంటే 2 అంటే 2 డయాబెటిక్ విచ్ ఫిగర్ విల్ డిపిక్ట్ ద డయాబెటిక్ గ్రూప్ అంటే 70 లో 35 మంది డయాబెటిక్ పేషెంట్స్ అయితే అంటే 70 లో 35 అంటే సగం అన్నట్టు హాఫ్ అన్నట్టే కదా హాఫ్ ఫిగర్ ఏది చూపిస్తుంది హాఫ్ చూపిస్తుందా ఇది చూపించట్లేదు ఇది ఆన్సర్ కాదు ఇది ఫుల్ చూపిస్తుంది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు ఇది కొద్దిగా చూపిస్తున్నది కూడా ఆన్సర్ కాదు హాఫ్ పార్ట్ చూపిస్తుంది సో ఫస్ట్ ఆప్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీరు చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ ఇలాంటి వీడియోస్ మీరు మరిన్ని పొందడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఈ ఎగ్జామ్ రాస్తుంటే కనుక వాళ్ళకు కూడా దీన్ని మీరు ఫార్వర్డ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ మళ్ళొక వీడియోలో మనం మళ్ళీ కలుసుకుందాం చూస్తూనే ఉండండి ఐఫై కోచింగ్ సెంటర్